నొనుమన్నా పాలు పోసేమో నోము నోచేమో మము కళ్ళంగా చూడాలి నాగన్నా అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా పట్టిన నాగదోషాన్ని పోగొట్టి సుఖ జీవితాన్ని ప్రసాదించు స్వామి. పార్వతి, నువ్వు పెట్టి ఇన్నో పాలు పాము తాగుతుంది చూడు. కరుణించావా తండ్రి, నా నోము ఫలించిద్దా, ఇక నా నాగదోషం పోయినట్టుగా. పార్వతి, ఇన్ని రోజులుగా నువ్వు పాలు పెడుతున్నా తాగనది, ఈవేళ స్వయంగా వచ్చి మన ముందే తాగిందంటే నీ నోము ఫలించినట్టేనమ్మా. నిన్ను జీవించింది కూడా ఈ నాగదోషం పోయినట్టే. మంచి భర్త నేను వెతుకుంటూ వస్తాడు చూడు. పొండి పెద్దమ్మ గారు. పార్వతి, అయితే నువ్వు మాత్రం ప్రతి శుక్రవారం నాగపూజ చేసి పాలు పోయాలి. అలాగే పెద్దమ్మ గారు. నాగరాజు కనిపించాడు తాతయ్య, మన కులదేవం. అవును తాతయ్య, నేను పెట్టిన పాలు కూడా తాగాడు. ఏమిటమ్మా నువ్వు అనేది? నిజం తాతయ్య, తులసం వెద్ది కూడా చూసింది. భగవంతుడా, ఇదంతా నీ దయ స్వామి. ఇక ఈ బిడ్డను ఒక ఇంటి దాన్ని చేసే బాధ్యత కూడా నీదే స్వామి. ఏమి తాతయ్య, నువ్వు నాగదోషం పోయిందనగానే ఇక నా పెళ్ళే నన్ను కనిపించేది. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇక్కడ నిన్ను ఎవరు చూస్తారు తాతయ్య? అన్నింటికి ఆ భగవంతుడే ఉన్నారు తల్లి. చూడమ్మా, నీకు పెళ్ళయి నువ్వు అత్తారింటికి వెళ్ళినా కూడా ఈ నోము నాగపూజ ఈ రెండు మానకమ్మా. ఈ ఒక్క మాట నాకు తల్లి. చూడమ్మా, ఈ రోజు విదేశాల నుంచి చిన్నబాబు గారు తిరిగి వస్తున్నారు. నేను పట్నం వెళ్ళి వారిని చూసి వస్తాను. అందాక ఇంటి దగ్గర జాగ్రత్త అమ్మా, నేను వెళ్ళొస్తాను. అందరూ బాగున్నారా ధర్మయ్య? తమ తలను చూపినంత వరకు మాకు ఏ పదవాలేదు బాబు. విదేశాలకు వెళ్ళిన పని శుభంగా పూర్తయిందా బాబు? సక్సెస్. కొండంత మీ ఆశీస్సులు ఉన్నంత వరకు అంతా శుభమే జరుగుతుంది. ఇక నుంచి మనకంతా లాభమే తాత. అది సరే,
నా కోసమని ఎస్టేట్ నుంచి ఇంత దూరం శ్రమ పడి వచ్చారా? దేవుణ్ణి చూడడానికి రావడం శ్రమా బాబు? నేనేం దేవుణ్ణి కాదు, చిన్నప్పుడు ఎప్పుడు మీ సంగతి దిగేవాడినే కాదు. ఆ సంగతి మర్చిపోయావా తాత? లేదు బాబు, చిన్ని కృష్ణుణ్ణి ఎందరో గోపకులు ఎత్తుకునేవారు, పెద్దయ్యాక వాళ్లే ఆయన పూజించలేదా బాబు? ఈ శుభ సమయంలో పెద్దయ్య గారు అమ్మగారు బ్రతుకున్నట్లయితే మీరు ఇలా విదేశాల నుంచి తిరిగి వచ్చినందుకు ఎంత ఘనంగా పండుగ చేయించేవారు. మీరున్నారుగా. ఆ ఎస్టేట్ చూడడానికి ఎప్పుడు వస్తారు బాబు? తమ రాక కోసం అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే వస్తాను. నాకు సెలవు ఇప్పించండి. అంత తొందర ఏమిటి తాత, రేపెళ్ళొచ్చుగా? అది కాదు బాబు, అన్ని పనులు వదిలేసి వచ్చాను. ఎటు ఎస్టేట్ చూడడానికి తమరు వస్తారు కదా, తమ రాక సందర్భంలో అక్కడ అన్ని ఏర్పాట్లు చేయించాలిగా. వస్తాను బాబు. మంచి తాత. వాట్ ఏ బ్యూటిఫుల్ బంగ్లా మేనేజర్. ఎస్ సార్, నేను రాసినట్టు నా టేస్ట్కి తగ్గ బంగ్లా కొని బ్రహ్మాండంగా అలంకరించారు. ఫెంటాస్టిక్. అమ్మా, నువ్వు ఆశించినట్టే పెద్ద చదువులు చదివి ప్రయోజకుండయ్యా, కానీ నీ ఆశీస్సులు అందుకుని అదృష్టానికి మాత్రం నోచుకోలేకపోయానమ్మా. ఈ పావును ఇక్కడ ఎవరు పెట్టారు? నేనే సార్. నువ్వు నా చెల్లెలు మిస్ జయా బిఏ. ఈ ఎస్టేట్ వ్యవహారాలు నేను ఒక్కడే చూసుకోలేక ఈమెను తీసుకొచ్చా. ఈ విషయం మీరు లండన్లో ఉండగా మీకు లెటర్ కూడా రాశాను సార్. సార్, మీకు పావు అంటే భయమా? నో, జన్మ విరోధినే నా క్షమిస్తాను, కానీ ప్రాణానికి ప్రాణమైన నా తల్లిని కాటేసి చంపిన ఆ విష పురుగు మాత్రం కనిపిస్తే విడిచిపెట్టను. అంతేకాదు, దాని బొమ్మ కూడా ఇక్కడెక్కడ కనిపించడానికి వీలేదు. ఐ అండర్స్టాండ్ సార్. చూడటానికి అందంగా ఉందని అక్కడ పెట్టించాను. కళ్ళకు అందంగా కనిపించేవని మంచివి కాకపోవచ్చు, మనసు తిరిగి ప్రవర్తిస్తేనే అందానికి విలువ. మీ మనసులో మాట తెలిసింది కదా, ఇక్కడి నుంచి జాగ్రత్తగా ప్రవర్తిస్తుంది సార్. దట్స్ ఆల్ రైట్. అరే, ఇక్కడ తాళాలు పెట్టాము తెలియచ్చేటి. ఈ తాళాలు నిన్న అవుతాయి మన. ఐఎమ్ సారీ సార్, ఇవి మరొకరి చేతిలో పడుంటే దొంగతనమే జరుగుండేదేమో, అందుకని నేనే జాగ్రత్త చేశాను. థ్యాంక్స్ సార్. దీని మీద సంతకం పెట్టండి. ఎందుకు? మీ తుపాకీ లైసెన్స్ ఈ నెలతో ఎక్స్పైర్ అయిపోతుంది, అలాగే ఈ చెక్ మీద కూడా. ఇదేమిటి, చెక్ మీద అమౌంట్ కూడా రాశావు? ఇంతకు ముందు ఎప్పుడు బ్లాంక్ చెక్ మీదగా సంతకం చేసేది? బ్లాంక్ చెక్ మీద ప్రొప్రైటర్ చేత సంతకం చేయించడం తప్పు కాదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్, మీ తుపాకీ లైసెన్స్ రెన్యూ చేయాలి, ఈ చెక్కు మీద సంతకం. మేనేజర్, అవన్నీ ఎప్పుడు అయిపోయినాయ్యా? నీ చెల్లెలు నీకంటే చాలా తెలివైంది. ఎస్టేట్ వ్యవహారాలే కాదు, నా పర్సనల్ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. గుడ్ గర్ల్. మేనేజర్, ఇక నుంచి నీ చెల్లెలు నీ అసిస్టెంట్ కాదు, నా సెక్రటరీ అండ్ పర్సనల్ అసిస్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సిస్టర్, ఈ రోజు నుంచి నీ బాధ్యత మరింత హెచ్చిందమ్మా, నువ్వు వారి తలకు భారం కాకూడదు. కంటికి రెప్పలా ఉంటానన్నయ్య. దట్స్ ఫైన్. వెరీ గుడ్. నువ్వు ఆడి నాటకం నిజంగా ఫలించింది సిస్టర్, అతను నిన్ను పూర్తిగా నమ్మేశాడు. నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉంది కదూ? ఆ ఈశ్వరికి తల్లి తండ్రి ముందు వెనక ఎవరు లేరు. ఈ కోట్ల ఆస్తికి అతను ఒక్కడే వారసుడు. అతను నా వల్ల వేసుకుని పెళ్లి చేసుకోవాలి. ఈ మొత్తం ఆస్తికి నేను అధికారిని కావాలి. అవుతావన్నయ్య, తప్పకుండా అవుతావు. కానీ మన వైపే వీస్తుంది, నాకటు పెళ్లి, నువ్వు ఇటు కోటీశ్వరుడివి, ఒకేసారి కావాలి. కోటీశ్వరుడు? ఎస్, కోటీశ్వరుడు. ఏమిటో గౌ కేకులు? సమాధానం చెప్పకుండా అలా మిడిగుడ్లే సూచిస్తావే. మిడ్గుడ్లు కాదు మేడం, మందహాసం. మన పేరు పులిరాజు, ఎంఏ. నీ వాళ్ళ కొంచిస్తుంటే ఎంఏ వెళ్ళబెట్టినట్టే. ఆ ఎంఏ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు, కానీ మన ఎంఏ పెళ్లి పెద్దలంతా కలిసి ఇచ్చారు. అంటే మ్యారేజ్.
దాని తాలూకు పట్టాయే ఇది. మర్యాదగా బయటికి వెళ్ళవలేదా? చూడమ్మడు, నన్ను ఈ ఇంట్లోంచి బయటికి పొమ్మనాలంటే ఈ ఇంటి దమాని ఈశ్వర్ లేడు, ఈశ్వర్ వాడి వల్లే కాదు. అఫ్టర్ నువ్వెంత హే ఈశ్వర్! ఏమిటా గొడవ రాజు? ఈశ్వర్ రాజు, ఈశ్వర్! అరే రాజు, ఎలా ఉన్నావురా? చాలా బాగున్నాడు. సరే కానీ ఇదేమిట్రా? ఇదా మిస్టర్ కృష్ణ. ఏ కృష్ణ? మన ప్రొఫెసర్ కృష్ణ కాదు, ది లార్డ్ కృష్ణ. ఆయన్ని చూడ్డానికి మిస్టర్ కుచేలుడు ఒకనాడు అటుకులు పట్టుకుని వెళ్ళాట. కానీ ఆ అటుకుల ధర ఈనాడు కట్నం ధరలాగా ఆకాశంలో కూచుంది. అది కొనాలంటే నా దగ్గర సంభావన డబ్బులు లేక నీకోసమని నైస్ గా ఉంటుందని ఈ ఐస్ ఫ్రూట్ తెచ్చాను, తినరా? అది సరే కానీ ఐస్ ఏదిరా, వట్టి పుల్లగా ఉంది. ఐస్ ఉండగానే కొన్నానరా, కానీ దారిలో వచ్చేటప్పుడు నా పేదరికాన్ని చూసి అది జాలిగా కన్నీళ్లు విడిసి ఐస్ అంతా ఐస్ అయిపోయి కరిగిపోయి ఉంటుంది. సరే ఇదేమిటిది? ఏది ఇదా? నల్లకోటు ఉంటే లాయర్, మెడలో స్టెటోస్కోప్ ఉంటే డాక్టర్, అలాగే పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటున్నాను గనక ఈ పట్టియే మన పట్ట. అది సరే, ఆ సంచి ఏమిటి? అబ్బో, అందులో చాలా పెద్ద కథ ఉందిరా. ఇది ఆడ ఆల్బం, ఇది మగ ఆల్బం. ఈ రెండు ఆల్బములు నా సంచిలో కలిపితే మొదటి వివాహతంతా అందులోనే జరిగిందన్నమాట. అంటే పెళ్లిళ్ళ బ్రోకర్ అన్నమాట. అబ్బా, అంత హేళన చెయ్యకురా, మ్యారేజ్ ఏజెంట్ ను చాలా నైస్గా అనరా. ఒక పెళ్లి జరిపితే మగ పెళ్లివాళ్ల తరపున కమిషన్, అదే పెళ్లికి ఆడపెళ్లివాళ్ల తరపున కూడా కమిషన్. ఇలా కమిషన్ కమిషన్ కమిషన్లతో హాయిగా కాలం గడిపేస్తున్నాను రా. అబ్బా, ఎంత నైస్గా ఉందిరా ఈ చెయ్యి. ఏది? ఆ అయితే నీకు పెళ్ళి అవ్వలేదన్నమాట, నువ్వు కూడా నా క్లయింటే. అంటే నా చెయ్యి చూస్తేనే పెళ్లి కాలేదని తెలిసిపోయింది అనమాట. పెళ్ళి అయిన వాళ్ళకి చేతులు సున్నితంగా ఉండవురా. ఇంచేతరా? బట్టలు ఉతకడం, పిండి రుబ్బడం అంచేత. నోరు మూసుకోరా, ఆ డప్పు డబ్బాలు అక్కడ పారేసి ఇక్కడే ఉన్నాతో. ఓకే, ఓన్లీ కే ఓకే. ఒరే, ఎవర్రా ఈ అమ్మడు? సార్, మీరెవరో తెలుసుకోకుండా నేనేదో అనేశాను, ఐఎమ్ వెరీ సారీ. దట్స్ ఆల్ రైట్. ఆ సారీ అక్కడ పారేసి శారీ కట్టుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు అమ్మడు. అరే రాజు, ఆమె నా పర్సనల్ అసిస్టెంట్ రా. పర్సనల్ అసిస్టెంట్ అంటే పర్సన్ ని అస్తమానం అసిస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. వెరీ గుడ్. ఇలా చూడండి సిస్టర్, ఓ మెడ ఖాళీగానే ఉంది, ఆ ఖాళీ కాస్త పూర్తి చేస్తే. నేనేమన్నానరా, ఆఫీసు ఫైలు చేత్తో మోస్తే అందరి కళ్ళు ఆవిడ మీదే ఉంటాయి, అదే సంసారం ఫైలు చేత్తో మోస్తే దేవతలైనా కన్నెత్తి చూడలేరు అన్నాను. ఏమంటారు వదిని గారు? ఏమిట్రా కోతి వేషాలు అనుకున్నావు? ఇక చూడరా తమాషా, ఈ రాత్రంతా కలలు కంటూ ఉంటుంది. మామూలు కలలు కాదు, టెక్నికలర్. అందులోనూ శ్రీమాస్కు, అందులోనూ పెద్ద బొమ్మ, అందమైన మంచం మీద. అయ్యో, ఆ తలగడది పరుపుది అదృష్టం రా. ఆనకంలో పుడకలాగా ఈ పులిరాజు గారు వచ్చి పడ్డాడే, వీడి మూలంగా మన ప్లాను. ఏం పాడదన్నయ్యా, వాడి పేరు పులిరాజు కానీ పనికి పోతిరాజు, ఒట్టి క్రాకు. ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు, చూస్తూనే ఉండు. వాడే ఒక రోజున నన్ను వదినా అని పిలుస్తాడు. అలాగైతే పర్వాలేదు, అది సరే. కానీ ఈశ్వర్తో పాటు ఎస్టేట్ కి వెళ్తానన్న ఎందుకు? అలా ఇద్దరం కలిసి వెళ్తే ఆ పరిచయం వల్ల అతనికి మరింత దగ్గరై మా పెళ్లికి పునాది పడుతుందన్నయ్య. బ్రిలియంట్ సిస్టర్, బ్రిలియంట్. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. అందుకే నేను మనవి చేసేది ఏమిటంటే, తమరు ఎస్టేట్ కి వెళ్తే ప్రకృతిని పరిశీలించినట్టు ఉంటుంది, మన ఎస్టేట్ ను చూసినట్టు ఉంటుంది. అవును, ఎస్టేట్ లో మన వాళ్ళందరూ నా రాక కోసం ఎదురు చూస్తున్నారని ధర్మయ్య తాత కూడా చెప్పాడు. మిస్టర్ కనకారావు, నువ్వు కూడా నాతో రా. మీ సెక్రటరీ జయ ఉండగా నేను ఎందుకు సార్? అది కాకుండా ఇక్కడ మన ఆఫీస్ లో పని కూడా చాలా ఎక్కువగా ఉంది. అవును ఈశ్వర్, వీరు లేకపోతే పెళ్లి అయిన ఇల్లులాగా మన ఆఫీస్ అంతా నిద్రపోతూ ఉంటుంది. అవునా మిస్టర్ సునకారావు? ఏమిటి, నా పేరు సునకారావా? ఏదో పొరపాటుగా అనేశానయ్యా, అసలు నీ పేరు మిస్టర్ సునకారావు కాదు? కాదు, కనకారావు. కనకారావు, నోటెడ్ వెల్ నోటెడ్. నువ్వు ఆరడుగులు కదూ, ఐదడుగుల ఎనిమిది అంగుళాల పెళ్లి కూతుళ్ళు ఆరుగురు ఈ సంచిలో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. కనీసం వాళ్లలో ఒక్కళ్ళైనా పెళ్లి చేసుకుని పుణ్యం కట్టుకోరు అది మిస్టర్ సునకారావు. సారీ కనకారావు. భలేవాడేరా. చూడరాజు, నువ్వు కూడా మాతో వస్తున్నావుగా. నో నో, ఇంపాసిబుల్. ఏరా, చూడరా ఈ సంచి అంతా ఎలా తడిచిపోయిందో. ఎవరు తడిపారు? ఈ ఆల్బమ్ లో ఉన్న పెళ్లి కాని ఆడపిల్లలు మగపిల్లలు వాళ్ళంతా పెళ్లిళ్ళు కాక ఈ మధ్య నేను సంబంధాలు చూడటం మానేశానుగా. వాళ్ళు పేతాసు సాంగులతో ఏడ్చి ఏడ్చి ఆ కన్నీళ్లతో ఈ సంచి అంతా తడిపేశారు. ఒరే, కనీసం ఈ సంచిలో ఉన్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి నీతో సెటిల్ అయిపోతాను రా, ప్రామిస్. ఓకే ఓకే, టాటా. వస్తాను మిస్టర్ సునకారావు. చూడు మేనేజర్, నేను జయ ఎస్టేట్ చూడడానికి పెడుతున్నాను, కార్ రెడీ చేయి. ఎస్ సార్. చిన్నబాబు గారు వస్తున్నారు, తప్పకుండా తప్పకుండా తప్పకుండా.
నమస్కారం బాబు. నమస్కారం తాత. దండాలు బాబు గారు. నమస్కారం. రావయ్యా, ఫోటో తీవయ్యా తొందరగా. రెడీ రెడీ. ధర్మే తాత, ఈయనెవరు? తిరుపతి గారని పంచాయతీ అధ్యక్షుడు. ఆయ్ ప్రెసిడెంట్ అంటారులేండి. మంచి పలుకుబడి ఉన్న మనిషి. ఆయ్ నేమూ గేమూ చాలా ఉందయ్యా. అయ్యా, మీరు లండన్లో చదువుకున్నారని మా ధర్మయ్య అంటుండేవాడు. అక్కడ ఎన్నో కళాస్ వరకు చదువుకున్నారయ్యా. చదువు గురించి అడగకూడదా ధర్మయ్య? ఇదేంటిది, అయ్యగారిని గురించి ఏంటేంటో చెప్పా, కానీ ఇదేంటి, ఈయన పెళ్ళాంతో పాటు దిగబడ్డారే. నాకు అది అర్థం కావడం లేదు. అయ్యగారు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారో ఏమిటో. తిరుపతి గారు, మీరు ఊహించింది చాలా పొరపాటు. ఆమె నా సెక్రటరీ. నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు. ఆప్తులైనా మిత్రులైనా మీరే. మీకు తెలియకుండా మీ దీవెన్లు పొందకుండా నేను ఏ పని చేయను. ఆఖరికి నా పెళ్లి కూడా అంతే. నన్ను మన్నించండి బాబు, మిమ్మల్ని తప్పుగా భావించాను. పర్వాలేదు తాత, ఈ రోజు నుంచి నన్ను కూడా మీలో ఒకడిగా అనుకోండి. బాబు విషయాన్ని తీసుకోండి, సాయంకాలం ఎస్టేట్ చూసొద్దాం. సాయంత్రం వరకు ఎందుకు తాత, ఇప్పుడే చూసొద్దాం. పద జయ్యా, యూ గో అండ్ టేక్ రెస్ట్. తిరుపతి గారు వస్తానండి. వస్తానమ్మా. వస్తానయ్యా. తాత కారుకు. అదేమో అమ్మకానికి వచ్చింది, అది కూడా కొంటే బాగుంటుంది. క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఉంది బాబు. ధరలు కూడా బాగా పెరిగాయి. చూసారా, అంత బాగుందా? చాలా బాగుంది. మన ధర్మయ్య తాత ఎస్టేట్ ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. సరే కంజయ్య, ఈవేళ నాకు చాలా బడలిగ్గా ఉంది. నా పడక ఎక్కడ ఏర్పాటు చేశావు? మన ఇద్దరు వసతి మేడం మీద ఏర్పాటు చేశాను. నో 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 నో, నేను మేడం మీద, నువ్వు అవుట్ హౌస్ లోను. నేను మిమ్మల్ని విడిచి ఒంటరిగా ఉండాల్సిందేనా? కొన్ని సందర్భాల్లో అందులోనూ రాత్రులు తప్పనిసరిగా విడిగా ఉండాల్సిందే. నేను మీ సెక్రటరీ కావచ్చు, కానీ నువ్వు ఒక యువతివి కూడా. నేనంటే మీకు నమ్మకం లేదా? నమ్మకం వేరు, లోకం తీరు వేరు. ఒక యువతి ఒక యువకుని దగ్గర సెక్రటరీగా పనిచేయడం అనేది నమ్మకం. అవసరం లేనప్పుడు విడిగా ఉండడం అనేది లోకం తీరు అంతే. అది సరే, ఇంతకు ముందే మన ఇద్దరి గురించి బయట అందరూ ఏం మాట్లాడుకున్నారో విన్నావుగా? లోకులు కాకులు, నోరుంది కాబట్టి రకరకాలుగా మాట్లాడుకోవడం సహజం. కళ్ళున్నాయి కాబట్టి అనుమానించడం కూడా సహజమే. అంతరాత్మ అంటున్నప్పుడు వదంతులు వచ్చేవి నోటి నుంచి కానీ అంతరాత్మ నుంచి కాదు. చూడు జయ, నువ్వంటే నాకు చాలా గౌరవం. ఆ గౌరవాన్ని నువ్వు కూడా దక్కించుకుంటే బాగుంటుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. గుడ్ నైట్. హలో, నేను జయని. జయ, గురుడు వల్ల పడ్డారా? లేదన్నయ్య, నేను మాత్రం అవుట్ హౌస్ లో పడిపోయాను. తనతో పాటు ఉండనివ్వలేదు. మై డియర్ సిస్టర్, వల విసిరితేనే చేపలు పడతాయి, చూపు విసిరితే అర్థం చేసుకో. నువ్వు మేనకగా అవతారం దాల్చకపోతే నా జీవితం అంతా మేనేజర్ గిరితోనే ఏడుస్తుంది. అన్నయ్య, ఒక ఐడియా. ఏదో విధంగా నన్ను ఈశ్వర్ని ఒంటరిగా కొన్నాళ్ల పాటు ఒక బంగ్లాలో బంధించేసి అక్కడ తినడానికి పడుకోవడానికి అన్ని ఏర్పాటు చేసి వదిలేస్తే తర్వాత ఆ విశ్వామిత్రుడు ఈ మేనక వల్ల పడేటట్టు చేస్తాను. బ్రహ్మాండమైన ఐడియా సిస్టర్, నువ్వన్నట్టే అన్ని ఏర్పాట్లు చేస్తాను. రేపు సాయంకాలం నువ్వు అతన్ని కారులో తీసుకుని మన ఎస్టేట్ తోటల్లో ఏడవ మలుపు దగ్గర కాస్త స్లోగా పోతూ ఉండు. తగ్గినవన్నీ నేను చూసుకుంటాను. ఓకే. జగ్గ, మన ఎస్టేట్ పొలిమేర దాటాక ఏడవ మలుపు దగ్గర ఒక బంగ్లా ఉంది తెలుసా? తెలుసు సార్. ఇప్పుడు అది ఖాళీగా ఉంది. ఇదిగో ఆ బంగ్లా తాలూకు తాళం చెవులు, ఖర్చుకు కావలసిన డబ్బు. ఆ బంగ్లాలో ఒక కుటుంబానికి కావలసినంత తిండి గట్రా సమస్తం ఏర్పాటు చేయండి. మీరు మాత్రం ఏడవ మలుపు దగ్గర పొంచి ఉండాలి. మా ప్రొప్రైటర్ ఏపీఎన్ 1559 నంబర్ కారులో ఒక అమ్మాయితో పాటు వస్తూ ఉంటారు. మీరు ఆ కారు ఆపి వాళ్ళిద్దరిని అతి జాగ్రత్తగా తీసుకెళ్లి బంగ్లాలో బంధించేసి మీరు పారిపోండి. మిగతా విషయాలు నేను స్వయంగా చూసుకుంటాను. ఓకే? ఓకే సార్. వచ్చేస్తున్నాను సార్. అబ్బబ్బబ్బా, ఎంతసేపు? ఈ కాలం ఆడపిల్లలంతా ఇంతే బాబు. అర్థం ఆయాసపడి గడియారం మూర్చిపోయినా సరే వాళ్ళ శృంగారింపు మాత్రం పూర్తి అవ్వదు. సరే, నే పెడుతున్నా. కాస్త
అసలు వెయిట్ చేస్తే ఈ సొమ్మేం పోయిందో. ఈ కాలం మగవాళ్ళంతా ఇంతే. ఇంతసేపు మీకోసం ఎదురు చూశారమ్మా. కాస్త ఆలస్యం అయిందో లేదో తుర్రుమన్నారు. అవును, ఎక్కడికి వెళ్తామని చెప్పారు? నాతో ఏం చెప్పలేదమ్మా. నాగరాజ, నా పెళ్లి చేయాలని తాతయ్య సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఆ వచ్చేవరుడు ఎలాంటి వాడో నాకేం తెలియదు కదా. నువ్వు సర్వాంతర్యామి, నీకు తెలియదు లేదు. నువ్వు అవునన్న మనిషిని నేను పెళ్లి చేసుకుంటాను. ఆయన ఎలా ఉంటారో, ఎక్కడుంటారో ఆ దారి నువ్వే చూపించాలి స్వామి. ఏమిటి జవాబు చెప్పకుండానే వెళ్ళిపోతున్నావి? అంటే నీతో రమ్మంటున్నావా? సరే, వస్తున్నాను. నిన్ను ప్రాణాలతో వదలను చూడు. కారు కూడా స్టార్ట్ అవటం లేదే. అరే, ఎక్కడా కనిపించదు ఏమిటి? సరే, ఇంజిన్ కూడా బాగుంది, తొయ్యటానికి కూడా ఎవరు లేరే ఇక్కడ. ఏం బుల్లోడా, ఒళ్ళు ఏమైనా తిమ్మిరిగా ఉందా? గుల్లమ్మ గిల్లమ్మ అంటున్నావు? నా పేరు పార్వతి. అయ్య బాబాయ్, పార్వతే. చూడండి పార్వతీదేవి గారు, మీకేం అభ్యంతరం లేకపోతే కాస్త మా రథాన్ని తోస్తారా? ఏమండి, ఈ జగన్నాథ రథం తోస్తే గాని కదలదా? చూడబోతే పెద్ద ఓడలా ఉంది, కదలటానికి మన్ను తిన్న బురదగొడ్డ అయిపోయిందా? అబే, మీ లోకానికి వచ్చిందిగా, శాపం తిని రాయి అయిపోయింది. అయితే వెంటనే ఒక గాడిదను కొనుక్కుని తిరుగు ప్రయాణం కట్టండి. చాలించవయ్యా. ఏవయ్యా, ఈ రథం ఖరీదెంత? 30,000. 30,000? 30,000 రథం కొనుక్కుని దాని పక్కన 30 రూపాయలు ఒక జీతగాన్ని పెట్టుకుంటే నీ సొమ్ము అరిగిపోతుందా, తరిగిపోతుందా? చూడబోతే ఒట్టి పిసనారి పొలేలా ఉన్నావే. చిచి, నీలాంటి వాడికి చచ్చినా సాయం చేయకూడదు. ఏంటి నువ్వు వెళ్ళేది ఎస్టేట్ బంగ్లా వైపేగా? ఎందుకు? మరే లేదు, ఆ బంగ్లాలో ధర్మయదాత నేత ఉంటాడు, అతనితో చెప్పు మీ చెన్నయ్య గారు వచ్చారు, మధ్యదారిలో కారాగిపోయిందని చెప్తే మనుషులు పంపిస్తాడు. ఏంటి, మీరు చిన్నబాబు గారా? అవును. నన్ను మన్నించారు చిన్నబాబు గారు? అరే రే, ఇదేమిటి? లే, ఆ ధర్మే మనవరాలు నేనేనండి. తమరెవరో తెలియక నోటుకు వచ్చినట్లు వాగాను, నన్ను మన్నించండి. తాతయ్యతో కూడా చెప్పకండి చిన్నబాబు గారు. తమరు కారులో దర్జాగా కూర్చొని చిన్నబాబు గారు, నేను మైల్ దూరమైనా సరే తోసిపోతాను. పర్వాలేదు. మీరేం మాట్లాడకండి, కాలు కింద పెట్టని కోటీశ్వర్లు చల్లో నిలబడితే మీ ఒళ్ళేమవుతుంది. తమరు కారులో కూర్చోండి. అది మరే, కూర్చోండి చిన్నబాబు గారు, కూర్చోండి. చాలా థ్యాంక్స్ పార్వతి. పార్వతి, పార్వతి, ఇదిగో ఇక్కడున్నానండి. అయ్యో, ఇటు రాకండి. ఏం పార్వతి, ఏమైంది? మీ కార్ తోసినందుకు ప్రతిఫలం. అయ్యయ్యో, చిరిగిపోయిందే. ఓ, ఐఎమ్ సారీ. ఇదిగో కోట్ తీసి నాకు ఇచ్చేశారు,
మరి మీకు చలేదు? ఈ పరిస్థితుల్లో నీకంటే నాకు చలి ఎక్కువ. ఐఎమ్ సారీ భారతి, చూడకుండా కార్ స్టార్ట్ చేశాను. పర్వాలేదండి. సరే కానీ నిన్ను మీ ఇంటి దగ్గర వదిలేడతాను, రా కారుకు. అయ్యో వద్దండి, ఎవరైనా చూస్తే బాగుండదు. ఓహో, కోటు వేసుకుని రోడ్డు మీద నడిచి వెళ్తే బాగుంటుంది. మాట్లాడకుండా కారెక్కు, మీ తాత ఎడితే నేను చెప్తానులే. రారా రారా. చూడు భారతి, నేనేం డ్రైవర్ అనుకున్నావా? ముందెక్కు. తెలీదు. చూడు, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను అనవసరంగా గొడవ చేసి రోడ్డు మీద గేర్చోకమ్మా. ఈ కాయగూరలు, పాలు, పలహారాలు, పళ్ళు, బియ్యం, వంట సామాన్లు చూస్తుంటే ఒక మాయాబజార్ లా ఉంది. అవునవును, ఇవి మాత్రమే కాదు, మన పడేసిన చోటు కూడా ఒక పెద్ద మాయాబజార్ లా ఉంది. పెళ్ళయ్యాక ఇచ్చే సార్లా ఉంది. నెల రోజులు బయటికి వెళ్లకుండా లోపలే కూర్చొని మెక్కి అంత సరుకు ఏర్పాటు చేశారు. చెప్పు, ఇదంతా ఎవరు చేశారు? నన్నే. నిన్నే చెప్పారుగా, నేను ఎస్టేట్ ప్రొప్రైటర్ని. నన్ను ఎప్పుడో ఎక్కడో చూసుంటావు, నా గురించి వాకప్ చేసి మాటేసి నన్ను ఒంటరిగా లైలు మాటలతో కారెక్కించావు. పేద పిల్ల కదా,
ఈ కార్లు బంగ్లాలు వస్తువులన్నీ చూసి తారెత్తి నీ పాదాల మీద పడుతుందని అనుకుంటావు. ఇదిగో పందికొక్కు, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను నీకు దక్కును. చెప్తున్నాను విను, నువ్వైనా చావాలి లేకపోతే నేనన్నా ఆత్మహత్య చేసుకుని చావాలి. తెలిసిందా పందికొక్కు? గండు పిల్లి, ఆపు నీ ఒక దంపుడు. ఇదిగో ఇవి నిద్ర మాత్రం. ఒక్క మాత్ర వేసుకుంటే ఒక గంట సేపు నిద్రపోతాం, రెండు వేసుకుంటే మూడు గంటలు, నాలుగు వేసుకుంటే ఐదు గంటలు, ఆరు వేసుకుంటే కంప్లీట్ గా కైలాసం. ఇదంతా నాకెందుకు చెప్పడం? మరి నా మీద నీకు నమ్మకం లేదుగా. ఇదిగో ఇవి నిద్ర మాత్రం, పాలకున్నాయి. ఒక గంట సేపు నిద్ర పుచ్చుతావు, శాశ్వతంగా కైలాసానికి పంపుతావు. అంత నీ ఇష్టం. తెగించినాడికి ముందు వెనకలతో పని ఒకటి. అయితే తాగో. అయితే ఇవ్వ. ఇది మరీ బాగుందమ్మా, పాలిచ్చింది నువ్వు తాగింది నేను. మెలకు ఎలా వచ్చిందని నన్ను అడిగితే నేనేం చెప్పను. నువ్వు పాలు తాగలేదు అంటే ఇంతసేపు నిద్రపోయినట్టు నటించావు అన్నమాట. నిన్ను నేనేం చేస్తానో చూడు.
అగా ఇది మరీ బాగుంది. నన్ను అనుమానించి నిద్ర మాత్రలేసి పాలు ఇచ్చి ఇంతసేపు నిద్రపుచ్చావే, నేనేమైనా తప్పు చేశానా? కాలు తొక్కానా, కన్ను కొట్టానా, చేయి పట్టుకున్నానా, ఇంకేమైనా చేశానా? సర్లే, ముందు నేను ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి. అలా అన్నా బాగుంది, ఇద్దరం కలిసి ఏదైనా ఆలోచిద్దాం మరి. అడుగు వెళ్ళావు ఎక్కడకా? అదిగో కన్ను దాంట్లో దూరు సరిగ్గా సరిపోతా అవన్నీ దూకే. ఎలాగా ఉండు ఎక్కో నీ నోటంతకి అదే కదిలిపోతుంది.
ఆ చూపు ఏమిటి చేతబడి చేసేటట్టు? ఇదిగో నిన్నే. ఏ గండుపిల్లి, సరే కానీ అలా రెప్పార్పకుండా చూస్తున్నావేమిటి? కళ ఏమైనా కంటున్నావా? ఇదిగో ఆ చూపే వద్దు, తర్వాత నన్ను శంకించి శాపనార్థాలు పెడతావు. పెట్టండి. మీరు మీరు నిజంగా మంచివారండి, చాలా మంచివారు. మీరు వచ్చినబాబు గారేనండి. అమ్మయ్యా, ఇప్పటికైనా తెలుసుకున్నా. ఆ సరే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు, మనం బయటికి పోదాం పద. గురు, ఎవరో పిల్ల ఝమ్ ఝమ్ ఉంటే చేస్తుంది. నువ్వు వటెళ్ళు, నేను ఇటెళ్తా. నేను చెప్పిన పని ఏమిటి, చేస్తున్నది ఏమిటి? నిన్నే మీ పని పూర్తి చేశాం, ఇవాళ మా పని. అన్నయ్య, అన్నయ్య, నువ్వు ఈశ్వర్తో కారులో పోలేదా? లేదన్నయ్యా, నేను డ్రెస్ చేసుకుని వచ్చే లోపల ఆయన తొందరపడి వెళ్ళిపోయారు. క్షమించండి సార్. షట్ అప్ ఇడియట్, మీకేం చెప్పాను రా? మీరు చెప్పినట్టు చేసాం సార్. కారులో ఉన్న పప్పు రైటర్ గారిని, పక్కన ఉన్న అమ్మాయి గారిని పట్టి బంగ్లాలో పడేశా సార్. ఆయన కారులో అమ్మాయి ఉందా, మీరు చూశారా? అవును సార్, నిజమే సార్. రండి సార్, చూపిస్తాను. రండి, ఎక్కండి. అరే కారు ఏది? కారు విషయం తర్వాత చూద్దాం, ముందు నడవండి. ఏచాకాని ముందు తలుపు తీరే ఐడియట్. మన ప్రాణంతో పాటిపోయిందనే భయపడకం, ఇంతకు ఎవరా మాయల మారి? ఆగు ధర్మయ్యా, ఆగు. ఎక్కడికి? నన్ను ఆపకండి, రాత్రంతా రాలేదు, పొద్దుకెంతసేపు అయినా రాలేదు. తన్ని ధర్మయ్యా, ఏదో జరుగుంటుంది, లేకపోతే పార్వతి ఎప్పుడో వచ్చేసి ఉండేది. నా మాట విను, మీరెవరేం చెప్పక్కర్లేదు, అది ఎక్కడున్నా సరే దాన్ని వెతికి ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తాను. అదిగో ఆగు. తాతయ్య, అడుగు ముందు కేసవో ప్రాణం తీసేస్తాను. గొప్ప వయసుల్లో పుట్టారు, పైగా విదేశాల్లో చదివారు, తమరు చేయాల్సిన పని ఏనా ఇది? నేను చెప్పేది కొంచెం శాంతంగా వింతాత. ఏమిటండి శాంతంగా వినేది? పెళ్లి కాని పిల్లలు రాత్రంతా ఎక్కడ ఉంచి తెల్లారు తీసుకొచ్చారే, ఇప్పుడు నా మొగలు లోకానికి ఎలా చూపించేది? దీన్ని ఇప్పుడు ఎవరు చేసుకుంటారు? నేనే. బాగా ఆలోచించే చెప్తున్నారా బాబు గారు? అవును, ఈ కలయికను భగవంతుడే కల్పించాడనుకుంటా. పార్వతి రాత్రంతా నాతో ఉండడం మీరందరూ అన్యాయం అంటున్నారు, కానీ పార్వతిని పెళ్లి చేసుకుని శాశ్వతంగా నా భవంతులోనే ఉంచితే అప్పుడైనా న్యాయం ఒప్పుకుంటారా? బాబు, నిజంగా పార్వతిని పెళ్లి చేసుకుంటారా? అవును ధర్మయ్య తాత, పార్వతిని చెయ్యి పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చింది ఆమె చేతిని విడిచిపెట్టడానికి కాదు. ఏ చేత్తో ఆమె చేతిని పట్టుకున్నానో ఆ చేత్తోనే మీ అందరి సమక్షంలో మంగళసూత్రం కట్టడానికి. ఇప్పుడేమంటారు? విన్నారా తిరుపతి గారు, నా మనోరాలు ఎంతో అదృష్టవంతురాలు, సాక్షాత్తు లక్ష్మీదేవి, నేనెంతో అదృష్టవంతుణ్ణి. బాబుగారు, ఏదో ఆవేశంలో అనేశాను, నన్ను మన్నించండి. ఇప్పుడు మీ కోపం తగ్గినట్టేనా? అసలు సంగతి చెప్తాను వినండి. నా కారు ఆగిపోయింది, పార్వతి సహాయం చేసింది, కానీ దారిలో దొంగలు మమ్మల్ని అడ్డగించి ఓ బంగాళాలో వేసి బంధించారు. ఎలాగో తప్పించుకుని బయటపడ్డాం. అయిందేదో అయిపోయింది బాబుగారు, త్వరగా వెళ్ళి ముహూర్తానికి ఏర్పాట్లు చేయండి. అలాగే, వస్తాను ధర్మయ్య తాత. పులిగా అండ్రిస్తోంది, ఏమిటి కథ? ఇంకా ఎక్కువ మాట్లాడితే వాండ్ర పెట్టిస్తుంది. వాండ్ర ఎవరు పెట్టారు తెలుసా? గాడిద. ఈ పులిదాసుకి మేత దొరికింది.
ఎవరిదా ఫోటో? మా వాడికి జోడీ తెచ్చాను. రంభ ఊర్వశి ఆశాలతా తిలోత్తమ్మ వాళ్ళంతా ఈ ఫోటో ముందర బలాద్దోర్. ఏమిటి, నువ్వు తెచ్చిన కొండ ముచ్చును ఈశ్వర్ చేసుకుంటారా? నే తెచ్చిన ఈ పిల్ల కొండ ముచ్చులా ఉండని మరేదైనంగాని మా ఈశ్వర్ తప్పక చేసుకుంటాడు. సునకార సారీ మిస్టర్ కనకారావు. ఎరా పులి, ఎవరినో చేసుకోవాలంటున్నావు? ఎవరది? ఇదిగో చిట్టనన్నా, నా పెళ్లి విషయం నువ్వేమీ బాధపడక్కర్లేదు. నా పెళ్లి గురించి నేనే నిర్ణయించుకున్నాను. పెళ్లి కూతురు కూడా సిద్ధంగా ఉంది. ఎవర్రా అమ్మాయి, ఎక్కడుంది? దూరంగానా దగ్గరగానా? దగ్గరగానే. ఆ, నేను కనిపెట్టేశాను రోయ్. ఆ రోజు నేను వదినన్నాను ఆమె కదూ? కాదు, మన ఎస్టేట్ లో పనిచేసే ధర్మయ్య మనుమరాలు, పేరు పార్వతి. ఈశ్వర్ పార్వతి, పార్వతీశ్వర్. ఊరుకోరా, చూడు పెళ్లి కాటే టైం లేదు, ఏర్పాట్లన్నీ తొందరగా చేయాలి. బీరడి పుల్రాజ్ గారు, మీరు ఇలాంటి అప్సరస లాంటి అమ్మాయిని తీసుకొచ్చారు. అది కాదని మన కింద పనిచేసే నౌకరు మనవరాలని ఆయన పెళ్ళాడతారు. లోకం మన గురించి ఏమనుకుంటుంది? మీరైనా కాస్త ఆయనతో చెప్పండి. నా ఈశ్వరుడు మామూలు ఈశ్వరు కాదు. పేద గొప్పల అప్ అండ్ డౌన్స్ అంటే ఎత్తు పొల్లాలని చదువు చేసే ఈశ్వరుడు, సోషలిస్ట్ ఈశ్వరుడు. మిస్టర్ సునకారావు, ఈ విషయాలన్నీ నీ బుర్రకు చాలా పెద్ద విషయాలు. నువ్వు వెళ్ళి ఇన్విటేషన్స్ లిస్ట్ మ్యారేజ్ బడ్జెట్ అన్ని తయారు చేసుకొచ్చి నా ఆటోగ్రాఫ్ తీసుకో. గౌ గౌ, అప్సెస్ అన్నావు కదూ, అట్టే పెట్టుకో, అడ్రస్ తర్వాత పంపిస్తాను. ఓకే. నాగరాజ, నేను కల్లోనైనా ఊహించని అదృష్టం నీ చల్లని దీవెన వల్ల నాకు లభించింది. అలాగే పెళ్లి కూడా వచ్చి మమ్మల్ని ఇద్దరిని దీవించాలి స్వామి. ఒప్పుకున్నావా తండ్రి, ఒప్పుకున్నావా? ఇప్పుడు ఏం చేయాలయ్యా? ఏ రాజభవంతిలో నేను మహారాణి అవ్వాలని ఆశించాను, అక్కడ ఒక పల్లెటూరు వైద్యొచ్చి పడుతుంది. ఇక దాని ఆజ్ఞ మనం మన్నించాల్సిందే. అది ఆజ్ఞాపించే వరకు ఎక్కడుంటుంది సిస్టర్? పెళ్లి పీటల మీద కూర్చోకుండానే అది పైకి పోతుంది. అంటే? పెళ్లి వారి కోసం బస్సు పంపించాను చూడు. ఆ బస్సులో ఒక టైం బాంబు కూడా ఫిక్స్ చేయించాను. బస్సు బయలుదేరిన గంట లోపల బాంబు పేలి బస్సు తుక్కు తుక్కు అయిపోతుంది. దాంతో పాటు ఈ ఆలయానికి వచ్చే అప్సరస స్వర్గానికి పోతుంది. ఇంత పెద్ద ఎస్టేట్ అధిపతి పెళ్లి ఆగిపోతే వాళ్ళ పరువు మర్యాదలకు మచ్చ కాదు. ఈ శుభ ముహూర్తాన్ని వాళ్ళు విడిచిపెట్టారు, ఈ శతావకాశాన్ని నేను విడిచిపెట్టను. ముహూర్తం టైంకి మంగళసూత్రం నా చెల్లెలివైన నీ మెడలో పడుతుంది. ఏరా సాంబయ్య, నువ్వు కూడా ఇంత ఆలస్యం కూర్చే తగురా. ఏమా, ఎక్కండి ఎక్కండి. రామారా, ఎక్కడికి వెళ్ళావమ్మా? గుడికి వెళ్ళాను తాతయ్య. టైం అయిపోయింది, పద పద పద. డ్రైవరు పోనీ. పార్వతి, ఇక్కడికి వచ్చి కూర్చోమా. ఇప్పుడు ఏమంటావే? ఆ వేళ నువ్వు పాలించినప్పుడు నాగరాజు వచ్చి తాగితే నీ నాగదోషం పోయి మంచి మూడు వస్తాడని జోషం చెప్పాను కదా, మరి ఇప్పుడు నాకేం బహుమతి ఇస్తావే? అన్నయ్య, టైం అయింది కదా, ఇంకా బస్సు బయలుదేరకుండా ఉంటుందా? బస్సు కరెక్ట్ గా 3 గంటలకు బయలుదేరుంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 1.5 గంటలు. మన బాంబు సరిగ్గా 4 గంటలకు పేలుతుంది. ఇలా నెమ్మదిగా ఎడుతూ ఉంటే మన ముహూర్తానికి అందుకున్నట్టే. త్వరగా తోలవయ్యా నువ్వు. మరో నిమిషంలో బస్సు శ్రీకృష్ణ అర్పణ. హలో, ఈశ్వర్స్ హౌస్, మేనేజర్ స్పీకింగ్. పోలీస్ ఇన్స్పెక్టరా? ఏమిటి, పెళ్లి కూతురు వస్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయిందా? హలో 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 హలో. జయ, బస్సు పని ఫినిష్ అయిపోయింది. నీ పేరులో ఉన్న జయం నీ జీవితంలోకి వచ్చేసింది. నీ అదృష్ట రేఖ పెరగని ఆరంభించిందమ్మా. అయితే పెళ్లి? నీ పెళ్లి జరిగి తీరుకుందమ్మా, జరిపిస్తా. భగవంతుడా, పార్వతి దురదృష్టవంతురాలు,
ఈ దుర్వార్త ఈశ్వరికి ఎలా చెప్పేది, ఏమని చెప్పేది? ఈశ్వర్, ఇక విచారించి ఆలోచించి ప్రయోజనం లేదు. ముహూర్తం వేళ దగ్గర పడుతోంది. ఇదే లగ్నానికి నీ పెళ్లి జరిగి తీరాల్సింది. నువ్వేనా ఈ సలహా ఇచ్చేది? మనకు అమ్మాయిని ఎలా చేసుకోవాలా? పార్వతి నా భార్య, ఆమె లేకపోతే నేను బ్రతకలేను, బ్రతకలేను. పార్వతి, 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 ఎలా ఉన్నావు? మీకు ఏ ప్రమాదం జరగలేదు కదా? లేదండి, మా కులదేవత ఆశీర్వాదం వల్ల ఎవ్వరికి ఎలాంటి ప్రమాదము జరగలేదు. అవతల ముహూర్తానికి టైం అవుతుందిరా. జయ, ఇంకా బెల్లం కొట్టినరా ఇలా నిలబడ్డానంటే పెళ్లి కూతురు తీసుకెళ్లి ముస్తాబు చేయి. అమ్మాయి తెలా, వెళ్ళమ్మా, వెళ్ళ. ఒరే, నువ్వే కదరా అసలు పెద్ద పెద్ద సార్పాడు, త్వరగా వెళ్ళి ముస్తాబు అవరా ప్లీజ్. బస్సు యాక్సిడెంట్ అనేది తెలిసింది, మీరు ఎలా తప్పించుకున్నారు? అదంతా మా కులదేవత యొక్క కటాక్షం. మేమంతా బస్సులో కలిసి వస్తున్నాము, అప్పుడు అకస్మాత్తుగా రండి, రండి, అందరూ దిగండి, రండి, రండి, రండి. డ్రైవర్, ఏమైందయ్యా, ఏమైంది? బండిలో పాము వచ్చింది సార్, రాజుబా. మమ్మల్ని ఆపద నుంచి కాపాడడానికి వచ్చావా తండ్రి? ఆ నాగరాజు ఆ సమయానికి రాకపోతే మేమంతా బస్సులో చచ్చిపోయేవాళ్ళం. అదృష్టవశాత్తు అప్పుడే ఆటోవని పోలీస్ ఫైన్ ఉంటుంది. ప్రమాదాన్ని చూసిన ఇన్స్పెక్టర్ గారు మమ్మల్ని ఇక్కడ చేర్చారు. అవును, ఆ ప్రమాదం గురించే ఫోన్లో చెబుతూ ఉంటే పూర్తిగా వినకుండానే ఫోన్ పెట్టేశారు. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు, మీరు ఈ పెళ్లి గుండి వెళ్ళాలి. పదండి, పద మిస్టర్ సులకారావు, భార్య మిస్టర్ కనకారావు. ధర్మయ్య తాత, ఇవాళ ప్రొద్దుటే లేచి ఎవరి మొహం చూశారు? గండం తప్పింది, చాలా సంతోషం. అవతల ముహూర్తానికి టైం అవుతుంది, పదండి, మరి పదండి త్వరగా. డైనింగ్ హాల్ ఎక్కడ? ఓహో, మీరు డైనింగ్ హాల్ సార్ వాడా? అవును, మాలాగా ఫ్రీగా భోంచేయలేరు కదా, ఎందుకంటే మూతి మీద బుర్ర మేసాల ఫిల్టర్స్ ఉన్నాయి. అవి పైకెత్తి రైల్ ఇంజన్ లో బుక్ చేసినట్టు బాగా నిద్రు గాని. రండి, నీకు చెవుడా? మమ్మల్ని ఆశీర్వదించడానికి నా దైవం ఇంకా రాలేదే. నాగరాజా, వచ్చావా తండ్రి, వచ్చావా? అదేం చేయదు, అది మా కులదైవం, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చింది. దాని ఏం చేయకండి, దాని ఏం చేయకండి. నాగరాజా, మన్నించు స్వామి, ఆశీర్వదించడానికి వచ్చి నిన్ను అవమానిస్తున్నాను. దయచేసి ఇక వెళ్ళిపో, వెళ్ళిపో స్వామి. ఎక్కడ కనిపించదే దాన్ని ప్రాణాలు చూస్తాను. ఏది ఎటుపోయి? అది అటుపోయిందండి. ఇంట్లో సౌదర్యం సార్. అయితే ఆ ఇంటికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టండి, అది ఆ మంటల్లో ఖాళీ లూసైపోవాలి. మొత్తం అంటించండి, కాల్చండి. ఏమైందా? ఆ వెధవ పాము పెళ్లి మంటపం దగ్గర తప్పించుకుని వచ్చి ఇంట్లో దూరింది. దాన్ని ప్రాణాలు తోలుతానా? మొత్తం ఇంటినే కాల్చి పారేయమన్నా. ఎంత పని చేశారండి భగవంతుడా. పార్వతి, పార్వతి, పార్వతి.
మిస్టర్ ఈశ్వర్, మరేం భయం లేదు, చిన్న షాక్. ఈ ఇంజెక్షన్తో ఆమె కాసేపటికి తేరుకుంటుంది. కాసేపు రెస్ట్ తీసుకునేవండి. నేను వస్తాను. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. నో మెన్స్. వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా ఉండాల్సిన రోజు అంతా తల్లకిందులై అయోమయమైపోయింది బాబు. ఇదంతా బెదాపం వల్ల వచ్చిందండి బాబు. దానికంటే బాబు, అది మా కుల దేవత. ఆ దేవత ఆశీర్వాదం వల్లనే ఈ పెళ్లి జరిగింది. అది మా పార్వతిని ఎప్పటికప్పుడు కాపాడుతూనే వచ్చింది. ఆ రోజు బస్సు ప్రమాదం నుంచి రక్షించింది. ఈరోజు ఆశీర్వదించడానికి వచ్చింటుంది. ఇప్పుడు అర్థమైంది. మీరేం భయపడకండి. నమ్మిన వాళ్లను దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆ మంటల్లో పడి కాలిపోయావని భయపడ్డాను. నువ్వు బ్రతికున్నావు, నాకంతే చాలు. పారలేస్తే ప్రమాదం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో స్వామి. ఆగు నాగరాజ. ఇప్పటి వరకు నువ్వే దేవుడువని నీ పూజలు చేశాను. ఇప్పుడు ఆయన కూడా నా దేవుడే. ఉద్రేకంలో ఆయనని ఏమన్నా ఆయనకి ఆపద కలిగించుకు తండ్రి, కలిగించుకు. వెళ్ళరా స్వామి, వెళ్ళరా. దేవుడు నా పాలిటుండగా నాకు ఏ ప్రమాదమూ ఉండదండి. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడగనా? ఏమిటది? పావును చూస్తే మీకు అంత కోపం ఎందుకు? పార్వతి, ఇప్పుడు ఆ మాట ఎత్తుక. ఇలాంటి మధుర క్షణాలు జీవితంలో ఒకే ఒకసారి వస్తాయి. ఈ శుభదినంలో నీకు ఈ పరిస్థితి రావడం. ఇప్పుడు ఏమైందండి? నేను కోలుకున్నానుగా.
మీరు మరిన్ని ముందు కాఫీ తీసుకోండి. తీయటి దాని ఉండగా నా కాఫీ అని చెప్పు. ఇది అదేలే. నాకు కావాల్సింది కిస్ కాఫీ. చూస్తే చచ్చాడు. అమ్మో, మనవాడు సామాన్యుడు కాదు, అసలు విషయంలో పెద్ద పెద్ద సార్వాడు. అబ్బా, హిందీ సినిమాలో హీరో హీరోయిన్ లాగా ఎంత బాగా తొక్కుపోయారు శ్రీరామచంద్రమూర్తి. వీళ్ళిద్దరూ చిలకా కోరికల్లా 10 కాలాల పాటు కిలకిలా నవ్వుతూ కలకలా జీవించేలా దీవించు తండ్రి. చూశాను. ఏం చూశానా? మా గంధర్వుడు అప్సర్స చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు అప్సర్సవో తాతయ్య, చల్లాయి కోలుకుంది. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసా? అచ్చు చిలకా గోరింకలు అనుకో. భగవంతుడా, చల్లని చూపు చూచావా తండ్రి? ఆ భార్యాభర్తల మధ్య ఏ ప్రపంచాలు లేకుండా తిరిగి కల్పేశావా తండ్రి? ఏమైపోతుందో నీ గుండె అరచేతులు పెట్టు కూర్చున్నాను. ఇక నేను నిశ్చింతగా ఉంటాను స్వామి. తాతయ్య, ఊపిరి సలపకుండా వాళ్ళకేవో కథలు చెప్పేస్తున్నాడు. యథార్థ ప్రణయ గాథ వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కథాకాలక్షేపం చేస్తున్నాను. అంతేగాని కథ కాదురా అబ్బా. బాబు, 10 కాలాల పాటు మీరు అన్యోన్యంగా ఉండాలి. వెళ్ళిరానా? అప్పుడేనా? నోనో, మీరు ఇంకో వారం 10 రోజులు ఉండేళ్ళాల్సింది. అది కాదు బాబు, ఎస్టేట్ వదిలిపెట్టి అందరం వచ్చేసాం, మరి వెళ్ళక తప్పదు. ఒక్క విషయం బాబు. ఏమిటది? వివాహ శుభగడియల్లో పామును మంటల్లో కాల్చేశారు. ఆ పాపానికి పరిహారంగా ధర్మయ్య, అది నా స్వవిషయం, దాని గురించి మాట్లాడే హక్కు మీకెవరికి లేదు. బాబు, ఇంకా మాట్లాడద్దు. తాతయ్య, ఆయనకి నచ్చని విషయాలు ఎప్పుడు మాట్లాడటం, అవి నేను చూసుకుంటానుగా. సరేనమ్మా. బాబు, తెలుసో తెలియకో ఏదో మాట్లాడాను, నన్ను మన్నించండి. తాతయ్య, ఏదో ఉద్రేకంలో మీ పేరు పెట్టి పిలిచాను. మీరు పెద్దవారు, మిమ్మల్ని ఇలా మాట్లాడినందుకు నేనే బాధపడుతున్నాను, మీరే నన్ను క్షమించాలి. పర్వాలేదు బాబు, నన్ను మీరు పేరు పెట్టి పిలవడానికి మీకు ఎప్పుడు అధికారం ఉంది? నాకు మీరు యజమానులు కదా. అది పెళ్లికి ముందు, ఇప్పుడు నేను మీ ఇంటి అల్లుడిని. బాబు, నీ మనసు వినలాంటిది. అమ్మా, నీ భర్త మనసుని నడుచుకోవాలి తల్లి. వస్తానమ్మా, వస్తాను. వెళ్ళొస్తానమ్మా, వస్తాను బాబు. బాబు రాజు, మేనేజర్ గారు. చల్లయ్య, ఈశ్వర్ ఆ పావును చంపినందువల్ల మీ కుటుంబానికి ఏదైనా కీడు జరుగుతుందేమోనమ్మా, దానికి పరిహారంగా ఏదైనా చేస్తే బాగుంటుందేమో. అక్కర్లేదన్నయ్య, నా దైవం బ్రతికే ఉంది. బ్రతికే ఉందా? అవునన్నయ్య, రాత్రి ఆయన చూడకుండా మా పడగదిలోకి వచ్చి నాకు మెలకు వచ్చేటట్టు చేసి మరీ వెళ్ళిపోయింది. చిత్రంగా ఉందే, కన్న బిడ్డలే కన్నవాళ్ళని చిన్న చూపు చూసే ఈ రోజుల్లో ఒక విష జంతువుకి ఇంతటి అనులాగమా? చల్లయ్య, అది పావు కాదమ్మా, నిజంగా దేవతే. నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా. ఏమిటనయ్య, మనం కట్టిన కోటలని తేక మెడల్లా కూలిపోయాయి. మరేం భయపడకు జయ, భర్త గారికి పామంటే పడదు, భార్యామణికి అది దేవత, పూజించి ప్రాణం పెడుతుంది. ఆ పాము ఆసరాతోనే వాళ్ళిద్దరి మధ్య పొరపెచ్చాలు కలిగించాలి, దాంతోనే వాళ్ళిద్దరిని వేరు చెయ్యాలి. ఒక పాములాని మాట్లాడించాలి, వాడు పాముని ఈశ్వర్ పడగదిలో వదులుతాడు, దాంతో భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ బయలుదేరి తీరుతుంది, ఆ తరువాత మనదే రాజ్యం. రెడీయేనా? రెడీ సార్. ఏది? ఇదిగో. అదిగో అక్కడ. సరే. వదలరా భావుని. Hmm.
పాము గదిలో దూరి చాలాసేపు అయింది. ఎలాంటి గొడవ ఇంకా జరగలేదే. ఒకవేళ ఆ పాము పాలతో నిద్రపోయిందేమో. అదిగో అటు చూడు. ఈ ప్లాన్ కూడా మనకి కలిసి రాలేదన్నయ్య. ఆ వెధవ పాములాడు మనల్ని మోసం చేశాడు. వాణ్ణి పార్వతి. పార్వతి, టిఫిన్ రెడీయానా? రెడీ. ఈవేళ ఎందుకు చాలా ఆకలిస్తుంది. వెరీ గుడ్, పెసరెట్ ఇడ్లీ పూరి ఉప్మా, వెరీ గుడ్ కాంబినేషన్. ఈవేళ ఇవన్నీ కలిపి కొట్టు పట్టేస్తాను. మరి నువ్వు కూర్చో, మీరు తినండి. మరి నువ్వు? ఇవాళ శుక్రవారం అండి. ఓహో, వ్రతమా? అవునండి, పగలంతా ఉపవాసం ఉండి రాత్రులు పడుకునే ముందు ఒక పండు కాసిని పాలు అంతే. ఏ, అవి మాత్రం ఎందుకు? అవి లేకుండా ఉండొచ్చుగా. ఓ, ఉండొచ్చు. పైవారం నుంచి అలానే చేయమంటారా? మరీ ఇంత చేదస్యత ఎలా చెప్పు. ఉపవాసాలంటేనే కానీ పుణ్యం రాదా? నిర్మలంగా ఒక్క నిమిషం ధ్యానిస్తే చాలు. నీ పిచ్చి వ్రతాలన్నీ మూలన పెట్టి కూర్చొని టిఫిన్ తిను. పస్తులు ఉండడం నాకు ఇష్టం లేదు. ఇది పస్తు కాదండి, నా దైవం ఎప్పుడు క్షేమంగా ఆనందంగా ఉండాలని చేసే వ్రతం. ఈ మూఢనమ్మకాలతో కడుపు మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు టిఫిన్ అక్కర్లేదు. నీతో పాటు నేను ఈ మూఢవ్రతం చేసి పస్తుంటాను. ఎందుకండి? ఎందుక, వ్రతం గురించి గోరంతలు కొండంతలుగా చేసి చెప్పే భార్య ఎదుట నేనొక్కడే తినడం నాకు సిగ్గుగానే ఉంది. మీరు చాలా ఆకలితో ఉన్నారండి. అయితే ఇందాక చెప్పావుగా, భర్త క్షేమం కోసం భార్య పూజలు చేసి ఉపవాసం ఉంటుందని. అలాగే భార్య కోసం భర్త పస్తుంటే తప్ప. నేను చేసే వ్రతం మీకోసం అంటే, మీరు ఆయురారోగ్యంతో ఉంటేనే కదా నా జీవితం. కానీ మీరు కడుపు మార్చుకునేది నన్ను బాధ పెట్టడానికి. సరే, నేను తింటే మీరు తింటారా? తప్పకుండా. నా దేవుడి ఆజ్ఞ కంటే నాకు వ్రతం గొప్పదా? మీ అడుగు చాటల్లో నడటమే నాకు పెద్ద వ్రతం. ఇదిగోనండి, ఇప్పుడే వస్తా. నాగరాజా, నా భర్త కారణంగా వ్రతం మానబోతున్నాను. నన్ను క్షమించు. నా గాయపడ్డ హృదయానికి శాంతి, ముక్కలైన మనసుకు చల్లదనాన్ని ప్రసాదించు స్వామి. చూడు, క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం నీకు పాలించుతాను. నువ్వు వచ్చి తాగి నన్ను ఆశీర్వదించాలి. నా ప్రార్థన ఆలకించావు, అది చాలు తండ్రి. వెరీ గుడ్. చూసావా ఎంత ఆకలితున్నావో, కడుపు కాల్చుకుని పస్తుంటున్నావు అనమాట. ఇదిగో తిను, ఇది కూడా తిను. ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మీ ఆనందమే నాకు శ్రీరామ రక్షణ. ఒరే జగ్గ. ఎస్ సార్. భార్యాభర్తలు ఇద్దరు పిక్నిక్ బయలుదేరుతున్నారు, వాళ్ళని సఫా చేసేకే నా ఎదురు దగ్గర రావాలి. ఇదిగో అడ్వాన్, మునుపట్లాగా ఈసారి కూడా వాళ్ళని వదిలిపెడతారా? ఈసారి చూడండి సార్, ఖతం చేసేదని రాము. సరే పండి. ఈశ్వర్, ఈశ్వర్. రాలే, వారు పని మీద బయటికి వెళ్ళారు. ఏమిటి చలా, ఆడబట్టలు మగ బట్టలు ఒకే పెట్టిలో సర్దుతున్నావు అంటే హనీమూన్ లాంటి ప్రయాణం ఏమన్నా ఉందా? ఎస్టేట్కి వెళ్తున్నావు. అవును చలాయ్, తినాలి, చూడాలి, ఆనందించాలి, బాగా నిద్రపోవాలి. అసలు కోరికలన్నీ ఒక సంవత్సరం లోపుగానే తీర్చేసుకోవాలి చలాయ్. లేకపోతే కుమ్మ 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 అంటూ ఒక పుట్టోడు వచ్చి మీ మధ్య అటు నిలుస్తాడు, దాని తోటి ఇంటర్వెల్ అంతే. మరి నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు. సరే గాని చలాయ్, మీ నాగదేవత బ్రతికే ఉందని చెప్పావు, మళ్ళీ ఎప్పుడైనా తిరిగి వచ్చిందా? ప్రతి శుక్రవారం వస్తూనే ఉన్నాడు, కానీ నేను ఆ వ్రతాన్ని మానేశాను. ఎందుకు? నా గురించి కాదన్నయ్య, ఆయన కోసం. ఆయన నాకంతా తెలుసు చల్లాయ్. ఈ రోజుల్లో భార్యలు భర్తల కోసం ఏ త్యాగాన్నైనా చేస్తారని వాళ్ళకి తెలుసు. అది అలుసుగా తీసుకుని ఈనాటి మగ మహారాజులు భార్యల్ని కీలు బొమ్మలు ఆడించినట్టు ఆడిస్తున్నారు చల్లాయ్. ఇదంతా తెలిసే నేను బ్రహ్మచారిగా ఉండిపోయాను. అవును, ఇవాళ శుక్రవారం కదూ అన్నట్టు నీ ఫ్రైడే దేవుడు ఏమయ్యాడు? వచ్చాడా, రాబోతున్నాడా? వస్తాడన్నయ్య. నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఏమిటమ్మా అది?
నా దేవుళ్ళు ఇద్దరు వచ్చే వేళ అవుతుంది. ఆయన వచ్చే లోపల నాగరాజుకి పాలుంచి పంపాలి. అందుకని నువ్వు హాల్లో కాపలా ఉండి. నేను హాల్లో కూర్చుని రాబోయే పెద్ద సార్వాడిని మాటల్లో పెట్టి నీకు సిగ్నల్ ఇస్తాను. నువ్వు ఈ లోపుగా చిన్న సార్వాడికి పాలు పట్టించేసి పంపించేస్తావు అంతే కదా? అంతే అంతేనా? ఇదిగో ఈ పులిరాజు గనక వాండ్ర పెట్టాడంటే చచ్చ. వాండ్ర పెట్టేది గాడిద కదా, గాండ్రించాడంటే ఈ బిల్డింగ్ అంతా గతగతలాడిపోయి నాగరాజు కూడా భయపడి పారిపోవలసిందే. స్వామి నాగరాజు నన్ను క్షమించు, నాకేదో పొరపాటు అయిపోయింది. చలాయ్, నువ్వు పార్వతీదేవిలాగా ఆర్డర్ జారీ చేశావు, నేను విఘ్నేశ్వరుడిలాగా వాకిట్లో తిష్ట వేసి రాబోయే ఈశ్వరుణ్ణి అడ్డగిస్తాను అంతే. స్వామి, ఆడు పాము లేచాడు పాము, ఆడు పాము లేక. ఇడియట్, ఏమిట్రా పాంపాట? నాకు నచ్చదని తెలుసుగా. నేను పాంపాట పాడాను, ఆడుతాము పాడుతాము అన్నాను అంతేగా. చూడు నేను ఎంత బాగా ఆడతాను. ఆడుతాము ఆడుతాము అక్కడ ఉన్న అప్పుడు ఇక్కడికి వచ్చేసావురా? పట్టుకుంటాను, చాలా అలసిపోయింది అప్ప. నేను పట్టుకుంటాను అమ్మో అమ్మో. వచ్చాడే మా బావా ఇప్పుడు ఇప్పుడే వచ్చాడే. వచ్చాడే మా బావా చలా ఈశ్వర నాగేశ్వర స్వామి కరుణించర నిన్నే శరణించిరా స్వామి. ఏమిట్రా గాడిస్వర నువ్వును? భారతి నువ్వు రెడీ? ఓ ఎప్పుడో రెడీ. చూడు భారతి, ఫ్లాస్క్ లో పాలు తీసుకురా, దారిలో అవసరం రావచ్చు. పాలు ముందే పెట్టిందిరా కదమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. పాలు అంటే దానికి కూడా ఇష్టమే. దేనికి రా ఇష్టం? అదే ఏం లేదురా, నువ్వెప్పుడు ఇంట్లో కాఫీ టీలే కదా తాగుతున్నావు. దారిలో ఏదో మార్పు కోసం పాలు తాగితే మనస్సుకు ఇష్టం అవుతుందని అన్నారు అంతే. భారతి బట్టలు సర్దేశా? సరే నువ్వు అలా ఉన్నావేంటి? అబ్బే ఏం లేదండి, బాగానే ఉన్నానే. ఏం బాగున్నావు, ఏదో బితుకు బితుకుమంటూ ఉన్నావు. అరే ఈశ్వ, ఇప్పుడు సర్కస్ లో రింగు మాస్టర్ ని చూసిందంటే పులి కూడా గతగత గతగత వణికిపోతుందిరా. మా చెల్లెలు అసలే అరటాకులు అంటుందిరా, నీ మాటల ధాటికి దడదడా బడబడా వణికిపోతుందిరా అంతే. అరే పులి, నువ్వు పని చేస్తావు, ఓ కాసేపు నోరు మూసుకో. సాగాలో రన్నో చిన్నన్న, మా కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న చిన్నన్న. కష్టం నేను పెడతాను పెట్లో. చెంగావి రంగు పెట్టే పట్టుకున్న చిన్నోడు అది చిమ్మటియ్యా, డేంజర్ అంతా పెట్టిలోనే ఉన్నది. అరే పులి, ఏమిటి నాన్న ఇవాళ మేకలా అరుస్తున్నావు? ఏదో మూటి మోతగా ఉందిరా. సరిగా పెట్టి మూసావా? డబ్బు పెట్టాక పెట్టి ముయ్యో మూసేశాను. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తలకి పెట్టే భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా. ధరణికి గిరి భారమా, గిరి డబ్బు ఏమైనా కావాలా? ఇలా ఇవ్వరా ఉండరా? చలో మనకు కావాల్సిందేగా ఇందులో ఉంది. మిస్టర్ కనకారావు, నీకు నిజంగా డబ్బు కావాలా? అబ్బో నువ్వు బాగుందంటావు, అసలు ఆ డబ్బు అవసరం లేదని నాకు తెలుసు. అయినా అవసరం అయితే నేను ఉంటానుగా, ఇస్తాను తప్పకుండా. ఓకే మేనేజర్, పిక్నిక్ కి ఎస్టేట్ పెడుతున్నాం, అక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను సార్. ఓకే భారతి రా. ఎలా పెట్టి జాగ్రత్త, అందులో ఉందిగా అంతా. ఏమిట్రా అంతా? అదే రా, అదే పా పా పణం డబ్బు డబ్బు డబ్బు. సరే కానీ రా కారు. అమ్మో నేను రాను, గంపలు గుడిలో నాకు గంపంత పని ఉంది, ఇంతలో చూసిన అంతలో వచ్చేస్తాను. మీరు త్వరగా వెళ్ళండి. పిషి హ్యాకి హరి బోన్.
ఏమిటి పార్వతి, పెట్టి మాటిమాటికి తెరిచి చూస్తున్నావు? పెట్టిలో డబ్బుంది కదండి. ఉంటే ఎక్కడికైనా పోతుందా? ఏ అబ్బే, ఆడవాళ్ళం కదండి, డబ్బంటే సహజంగా భయంగానే ఉంటుంది. కొంచెం కారంటారా? ఎందుకు? దాహంగా ఉందండి. అయితే ఉండు, డిక్కీలో మంచి నూనె తీసుకొస్తా. అరే, కొత్త టైర్ ఎలా బరస్ట్ అయింది? ఇదిగా ఎలా బరస్ట్ అయింది? ఇలాంటి కాపాడవు స్వామి. Thank you.
కథగా పాడిందిలే, తనువే లతలాడిందిలే, ఈ వేళలో ఎందుకో ఈగిలిగింత సరికొత్త వింత ఏమన్నది. ఈగిలిగింత సరికొత్త వింత ఏమన్నది. మనసే జతగా పాడిందిలే, తను వేల తలాడిందిలే, ఈ వేళలో ఎందుకో. మనసే జతగా పాడిందిలే, తను వేల తలాడిందిలే, ఈ వేళలో ఎందుకో. తగా పాడిందిలే, తను వేల తలాడిందిలే, ఈ వేళలో ఎందుకో. మనసే జతగా పాడిందిలే, తను వేల తలాడిందిలే, ఈ వేళలో ఎందుకో. కాఫీ ఎందుకండి? ఈశ్వర్ స్పీకింగ్. గుడ్ మార్నింగ్ సార్, నేను మేనేజర్ కనకారావు మాట్లాడుతున్నాను. క్షేమంగా చేరారా సార్? భగవంతుడి దయ వల్ల మేమిద్దరం క్షేమంగానే చేరాం. క్షేమంగా చేరారా? చలాయ్, ఉపాయంతో నువ్వే వీడిని వల్ల వేసుకోవాలి. అదే ఏం లేదు సార్, మీ సెక్రటరీ జయ మీతో మాట్లాడతానంటుంది. ఇదిగో జయ. హలో బాస్, నేనే మీ జయన్ మాట్లాడుతున్నాను. మా ఊరు అమ్మగారి శుభ్రము, ఎంత చలిగా ఉన్నా ఆమె అలవాటు చూపున భరించగలదు. మరి మీరు ఆ చలికి తట్టుకోలేరు కదా, అందుకని మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ చలి ఎక్కువగా ఉంటే వెంటనే తిరిగి వచ్చేది. ఆహా, మా వారి పట్ల మీకు ఎంత శ్రద్ధ అండి. మీలాంటి సెక్రటరీలు కాగడ పెట్టి వెతికినా దొరకరు. మీకు చాలా అబ్బా ఉండండి. సార్, ఇంట్లో జయన్ అమ్మాయి ఉండేది. ఆమె అమ్మాయి వెళ్ళి ఖాళీ చేసి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఎక్కడుంటుందో ఏమన్నా తెలుసా? ఆమె అన్నగారు గాంధీనగర్ లో ఉన్నారని అప్పుడప్పుడు చెప్తూ ఉండేది. బహుశా ఆమె అక్కడే ఉండొచ్చు.
థ్యాంక్ యూ. కమ్ ఆన్ మై డియర్ డార్లింగ్, కమ్ ఆన్ గెట్ ఇన్ ప్లీజ్. వాడు ఇంత త్వరగా ఎలా వచ్చేశాడా అని ఆశ్చర్యపోతున్నావా? స్కౌండ్రెల్! నీ శరీరం కోసం రాలేదే, నీ ప్రాణం కోసం వచ్చా. సురేష్ వద్దు, సురేష్ నన్ను వదిలిపెట్ట. నేను వదలాలా? నీ ప్రేమకు బలి ఏ నేను చేలిపోలయ్యని నన్ను నాశనం చేసావు కదటే. నిన్ను కళ్ళ నుంచి కాళ్ళ వరకు తూట్లు పొడిచి పొడిచి నీ రక్తంతో నేను నీ పాపాన్ని కడుగుతాను. కూల్. ఏమను? మా అన్నయ్య. ఆహా, ఇతనేనా? రే, నేనెవరో తెలుసా? నీ చెల్లెల్ని ప్రేమించిన అభాగ్యుడినా, అది కూడా నన్ను ప్రేమించింది. చా, అలా నటించింది. లేదు సురేష్, నిజంగానే ప్రేమించింది. నువ్వు జైలుకెళ్ళావని తెలిసింది మొదలు ఈనాటి వరకు జయ ధారాపాతంగా ఏడుస్తూ సరైన తిండి తినడం లేదు, మంచి బట్టలా కట్టడం లేదు. కారణం అడిగి తెలుసుకున్నాను. నిన్ను జామీను మీద విడుదల చేయాలని నేను చెయ్యిన ప్రయత్నం అంటూ లేదు సురేష్. నా మాట నమ్ము. నిజం చెప్తున్నావా? నిజంగానే. నువ్వు పాత నేరస్తువని నిన్ను విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు. నన్ను మనసా వాచా ప్రేమించి నా కోసమే జన్మించిన వారు నన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తారని. ఆ మహనీయుడొక్కడికే తన ప్రేమ పుష్పాన్ని సమర్పిస్తాను, లేకపోతే మన్నులో మన్నై మసులోను సై సమసిపోతాను అని పట్టుబట్టి మీ రాక కోసం ప్రతిరోజు ఎదురు చూస్తాడు. అటువంటి త్యాగమైన అనురాగవతిని కత్తితో పొడుస్తానని నిన్ను పూలని పిలవటంలో తప్పేమైనా ఉందా? కోపంలో నన్ను నేనే మర్చిపోయాను, నన్ను క్షమించండి. లేదండి, మీరే నన్ను క్షమించాలి. సురేష్, ఆమె కాళ్ళ మీద పడింది. నేను ఆ కాళ్ళు కడిగి ఆ కన్యనే నీకు దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ సురేష్, ఈ పెళ్లి జరగదు. సమయం చూసి ఈ వజ్రాన్ని పగలు కొట్టి నిశ్చి చేయాలని చూస్తున్నాడు మా ప్రొపరేటర్. ఎవడు వాడు? చెప్పండి, అంతం చేస్తాను. ఉద్రేకంతో కాదు సురేష్, ఉపాయం. అతని దగ్గర సంతకం ఒకటి తీసుకుని ఆ తర్వాత అతన్ని అంతం చెయ్యాలి. అప్పుడు నువ్వు మా చెల్లాయికి భర్తే కాకుండా ఈ యావదాస్తికి అధికారివి కూడా అవుతావు. ఒకే దెబ్బకు రెండు. ఇప్పుడు చెప్పండి, ఎవరు మీ ప్రొపరైటర్? ఎలా ఉంటాడు? రా, చూపిస్తాను. ఇదిగో ఇతనే. ఎందుకు నవ్వుతున్నావు? చూడ్డానికి గంగిగోవులా ఉన్నాడు, ఇతన్ని చంపడం అని నవ్వుతున్నావు కదా? కాదు, వీడి దగ్గర సంతకమే తీసుకోని అవసరం లేదు. ఒక్కసారిగా కథం చేస్తే నేను కోటీశ్వరుని అయిపోతాను. కార్యం ముందు కానిచ్చి కథ తర్వాత చెప్తాను. అవును, వీడిప్పుడు ఎక్కడున్నాడు? ఎస్టేట్ బంగ్లాలో అర్ధాంగితో పాటు ఆట పాటల్లో మునిగి తేలుతున్నాడు. పెళ్లి కూడా చేసుకున్నాడా? ఆల్ రైట్, పొద్దుటే బయలుదేరుదాం, కార్యం కానిద్దాం. ఓకే సురేష్, విజయానికి ముందుగా ఈ జయ చేతి విందు తీసుకోండి. వింద? అవును, మృదు మధురమైన దరహాసం, అధరామృత మధురసం. ఇజ్ ఇట్? ఆహా, జిగ
మన గడవలు బయటికి తెలిస్తే నీతో ఉందిరా తొందర పని నీకే తెలుసురా ఏమిటో వెళ్ళింది. నువ్వు త్వరగా వెళ్ళిపో. నీ రాకపోకలు వారికి తెలియకూడదు. రోహి, నా విరోధికి పాలు పోసి పూజిస్తావా? చూడు, దాన్ని సర్వనాశనం చేస్తాను. వద్దండి, వద్దు, తల్లి ఏం చేయకండి. మా వంశానికే శత్రువైన ఈ విష పురుగుని ఇక ప్రాణంతో ఉంచను. ఎక్కడ పోయింది? ఎటుపోయింది? పార్వతి, వ్రతం మానేశారని చెప్పి దొంగతనంగా పూజలు చేస్తున్నావా?
అది నాకు ఇష్టం లేదని తెలిసి కూడా నన్ను ఎదిరించి నీ మాట నెగ్గించుకుంటున్నావు అన్నమాట. చెప్పు, ఆ పాము ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది? మీరు ఆ రోజు మంటల్లో కాల్చేసిన పావేనంటది. అంటే అది ఇంకో చావలేదన్నమాట? లేదండి, అది నిజంగా మహత్తున్న నాగసర్పం అండి. అదేనండి పెళ్లినాటి రాత్రి నా మత్తును పోగొట్టింది. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం వస్తూనే ఉంది. మీతో చెప్తే ఆ నోర్లేని దైవానికి ఎక్కడ ఆపద కలుగుతుందని ఊరుకున్నాను. ఏమండి, నేను చేసిన తప్పైతే నన్ను క్షమించండి. ఇప్పటికైనా ఆ దైవాన్ని నమ్మండి. దైవం? ఆ పామా నీ దైవం? మరి నేను? భార్యకు భర్త తప్ప వేరే దైవం ఉందండి. రెండు నాలుగుల దైవాన్ని పూజిస్తున్నందుకు నీకు రెండు నాలుగులే ఉన్నాయి. ఒక పక్క పామును దైవం అంటున్నావు, నేను అడిగితే భర్తే దైవం అంటున్నా. విను పార్వతి, నీ భర్తగా ఆజ్ఞాపిస్తున్నాను, ఇక మీద పాము ఇక్కడికి వచ్చిందో మాట దక్కదు. అది శత్రువు కాదండి, నిజానికి మనల్ని కలిపింది, మన పెళ్లికి కారణమైంది కూడా ఆ పామే. అది నిజంగా దేవత అండి. దేవత? పడగలో నామం, పళ్ళల్లో విషం, అది ఆ దేవత? అలా నిందించకండి. భక్తితో పూజించిన వారిని దేవుడు హింసించినట్టు ఎక్కడైనా విన్నారా? వినడం కాదు, అనుభవించాను. నువ్వొక్క శుక్రవారం నాడు మాత్రమే ఉపవాసం ఉండి పూజలు చేస్తున్నావు, కానీ నా కన్న తల్లి పొద్దు పొడిచింది మొదలు పొద్దు వాలే వరకు కఠోరమైన ఉపవాసాలు చేసి ఆ విష పురుగుని మనస్సా వాచా పూజించేది. ఎందుకో తెలుసా? తన కడుపునొక కాయ కాచి తను తల్లి కావాలని నేను పుట్టాను. ఆ నాగపూజ వలనే పుట్టాననే నమ్మకంతో నాకు నాగేశ్వరు అని పేరు పెట్టింది. ఆమె పాలతో నన్ను, ఆవు పాలతో ఆ పాముని సమానంగా పెంచింది. ఒకనాడు నేను కాలేజీ నుంచి వచ్చేసరికి నాకు జన్మనిచ్చిన తల్లి, నవమాసాలు మోసి కని పెంచిన నా మాతృమూర్తి ఆ విష పురుగు కాటు తిని గిలగిలా గింజుకుని మరణించి వేప చెట్టుకు నీళ్లు పోయి, కానీ పాముకు మాత్రం పాలు పొయ్యకు అనే నీతిలో నిజాన్ని అప్పుడే తెలుసుకున్నాను. నాకు ఈ లోకాన్ని చూపించిన నా తల్లినే పొట్టను పెట్టుకున్న ఆ విష పురుగు జాతినే సర్వనాశనం చేస్తానని ఆనాడే శపథం చేశాను. ఎంతో ప్రేమతో నాకు నాగేశ్వరుని పేరు పెట్టిన ఆ నాగశబ్దాన్ని తీసేసి కేవలం ఈశ్వరుని మాత్రమే ఉంచుకున్నాను. ఇప్పుడు చెప్పు పార్వతి, నీ నాగదేవత విషపు దెయ్యమా కదా? నా మాట కాదని నా శత్రువుకే పాలు పోసి పూజించడం అపరాధమా కదా? పార్వతి, పార్వతి, నువ్వు కూడా నా తల్లిలాగే నాకు దూరం కాకుండా ఉండాలంటే ఆ విష పురుగుని పిలు. నువ్వు బొమ్మలుగానే పోయిందే, రమ్మని పిలిస్తే రాదా? నన్ను క్షమించండి, నా ప్రార్థన తిరస్కరించకండి, నేను చెప్పేది వినండి. వినను. ఒక విష పురుగు నీ మాట కట్టుబడి ఉంది, కానీ నువ్వు మాత్రం నా మాట వినవు అన్నమాట. అంటే నీ దృష్టిలో నేను ఒక పురుగు కంటే హీనం అన్నమాట. పార్వతి, ఆ పాము బ్రతుకున్నంత వరకు మనం భార్యాభర్తలు అన్నమాట మర్చి, దాన్ని చంపిన తర్వాతనే నా ఇంట్లో అడుగుపెట్టు. అంత మాట అడగండి. నీకు భర్త కావాలో పాము కావాలో నిర్ణయించుకో. నిన్ను నమ్మితి
నాగదేవా, పిలిచినప్పుడల్లా పలికేవాడు. ఇవాళ నేను ఎంత ప్రార్థించినా ఎందుకని రాలేదు? నిన్ను నేను చంపుతానని భయపడ్డావా? నా దైవం చెప్పిందంతా విన్నావుగా, అదంతా నిజమా? కాదా తండ్రి, పాముకు పాలు పోసినా విషమే కక్కుతుందని అందరూ అంటారు. నాకు ఆ నమ్మకం లేకే నీకు పాలు పోసి పూజించేదాన్ని, కానీ ఆయన నేను నమ్మటం లేదు. ఆయన తల్లి చావుకి కారణం ఎవరో ఎవరికి తెలీదు. నువ్వు దైవాంశమని నా నమ్మకం. ఆ రహస్యాన్ని నువ్వే బయటపెట్టగలవు. అదే గనుక తెలుసుకుని అసలు దుర్మార్గుల్ని పట్టివ్వగలిగితే ఆయన కూడా ఆ జన్మాత్రం నీ భక్తులైపోతారు. ఆ మేలు చేస్తావా తండ్రి, చేస్తావా? మాటిచ్చా, అది నెరవేర్చకపోతే పాలు పోసిన ఈ చేత్తో నేను నిన్ను కాల్చి చంపి నేను ఆత్మహత్య చేసుకుంటాను. వెళ్ళు, వెళ్ళు. నేను ఇప్పుడే ఎస్టేట్కి వెళ్తున్నాను, ఈశ్వర్ని ఫినిష్ చేసి తిరిగి వస్తాను. మిస్టర్ సురేష్, రియల్లీ యు ఆర్ ఎ గ్రేట్ అడ్వెంచరస్ డాషింగ్ పర్సనాలిటీ ఐ హావ్ ఎవర్ సీన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీలాంటి అసాధ్యుని నేను ఇంతవరకు చూడలేదు. ఈశ్వర్! అన్నయ్య! తమ్ముడు! ఇప్పుడొచ్చా? రెండు రోజుల ముందే విడుదల చేశారు. నీకు పెళ్ళే ఎస్టేట్లో ఉంటున్నావని విన్నాను. అన్నగా నా ధర్మం నిన్ను ఆశీర్వదించాలి. నేరస్తుని కాబట్టి మన్నించమని చెప్పి పోదామని వచ్చాను. నువ్వేనా ఇలా మాట్లాడేది? ఆశ్చర్యంగా ఉందా? జైలు నన్ను అలా మార్చేసింది. చేసిన తప్పుకు సిగ్గుపడ్డాను, పశ్చాత్తాపడ్డాను. బయటికి రాగానే కొత్త మనిషిని అయ్యాను. నన్ను క్షమించు ఈశ్వర్, క్షమించు. అన్నయ్య, జరిగిందంతా మర్చిపో. అవును, మీ ఆవిడేది? ఎస్టేట్లో ఉంది. మరేం లేదు, ఏదో చిన్న తగాద. అప్పుడే తగాదలా? ఏం మనిషిరా నువ్వు. ఒరేయ్, ఏమిట్రా నాకంటే ముందరే కొట్టుకొచ్చేసావు అన్నట్టు చల్ల ఎక్కడ పుట్టింట్లో విడిచిపెట్టి వచ్చావా? అరే, ఈయన ఎవరురా? జేమ్స్ బాండ్ 007 లో విలన్ లాగున్నాడు. ఓహో, కొత్త మేనేజరా? అంటే నీకు మిస్టర్ సునకారావు కూడా చాలలేదన్నమాట. రే, అయినా మా అన్నగారా? అమ్మో అగ్రదురా, అయితే రెండు నమస్కారాలండి. ఏది బాబా చేయల్లా పారే? అమ్మో చాలా దళసరిగానే ఉందే, అయితే మీకు పెళ్లి జరగలేదా? అయితే అంతకంటే గట్టి పెళ్లే జరిగి ఉండాలన్నమాట. అనగా శ్రీకృష్ణ జన్మస్థానం, అదే స్థానంలో వీరు కూడా నివసిస్తూ సదరు కటకటాలని రెండు చేతులతో పట్టుకుని అస్తమానం రాస్తూ ఉండడం వల్ల ఆ చేతిలో ఉన్నటువంటి సున్నితం కూడా నశిస్తుందని అర్థం. అంటే వీరు కూడా నా క్లయింటేనన్నమాట. సరే తమ్ముడు, ఇక వెళ్ళరానా? ఎక్కడికి వెళ్తానయ్యా? అబ్బా, శుభంతో ఆయన వెళ్తానంటే ఎక్కడికైనా అపశకునం పలుకుతావేరా? నిన్ను చూశాను, ఇక్కడ నాకేం పనిరా? అయితే అన్నగారికి ఇలాంటి బిల్డింగులు రెండు మూడు. ఓ, బంగళా, కార్లు, డబ్బు, ఎస్టేట్ అన్ని ఉండేవి, ఇప్పుడు లేవు. అయితే ఇప్పుడు మీరు కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అన్నమాట. నువ్వు కాస్త నోరు మూస్తావా? పదన్నయ్య, పైకి పెడదాం. వద్దులే, అంతస్తు లేనివాణ్ణి. అంతస్తుల మీదకి ఎందుకు రావటం ఈశ్వర్? నాకు అర్హత లేదు. అదేమిటన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండాలి. ఈ ఎస్టేట్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. లేదు ఈశ్వర్, నేనా ఒంటరిగాణ్ణి, ఎక్కడో ఒక చోట బతుకుతాను. వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. నిన్ను వదలనే వదలను. సరే, నేను ఇక్కడే ఉంటాను, కానీ ఒక షరతు. ఏమిటది? నేను వేరే విడిగా ఒంటరిగా ఉంటాను. ఓహో, మీకెప్పుడు జైల్లో ఉండే అలవాటు కదూ. ఇక్కడ కూడా అచ్చం జైలు లాంటి ఓ కటకటాల గెస్ట్ హౌస్ ఉంది. మిమ్మల్ని తీసుకెళ్ళి అందులో దింపుతాను. మీకు ఊసిపోనప్పుడల్లా ఊసలు పట్టుకుని ఊరికే రుద్దుతూ ఉండండి. అదే రాదు, ఎందుకు రా అస్తమానం అలా వసపెట్టలా అవుతాం? అన్నయ్య తీసుకెళ్ళి గెస్ట్ హౌస్ చూపించు. ఓకే, రండి కొత్త అన్నగారు, కమాన్. తమ్ముడిని చంపమని అన్నతోనే చెప్పాం. ఈ నిజం ఈశ్వరికి తెలిస్తే మనకు అదేం కాదు. శ్రీకృష్ణ జన్మస్థానం, సొళ్ళు కబుర్లు మానేసి త్వరగా బయలుదేరు. వాళ్ళు రాకముందే మనం ఇక్కడి నుంచి ఉడాయించకపోతే వాళ్ళు హోనం చేసేస్తారు. హరే అరగండి. ఏరో, పుట్టిన తమ్ముణ్ణి చంపమనటానికి మీకు ఎంత ధైర్యం రో? మీ తమ్ముడే తెలియక కషాయవాడు మేకల్ని నరుకుతాడు, అలాగే తోబుట్టిన తమ్ముణ్ణి చంపుతాననుకున్నారా? ఎంత అవివేకం సార్! ఏదో బుద్ధి గడ్డిపించేద్దాం. సురేష్ ప్లీజ్, మమ్మల్ని మన్నించండి. మన్నించాలా? వీల్లేదు, ఎంత మొత్తం వీల్లేదు. మహత్తరమైన ప్లాన్ చెప్పి మన్నించమంటారా? నేను కోటీశ్వరుని అయ్యే మార్గం చెప్పి పిరికి పొందల్లా పారిపోతున్నారా? సార్! అవును, నేను ఈశ్వర్ స్వయాన అన్నదమ్ములం కాదు. మా నాన్నగారికి ఇద్దరు భార్యలు. నేను మొదటి భార్య కొడుకుని, ఈశ్వర్ రెండో ఆమె కొడుకు. మా నాన్నగారు పోయాక నా వాటా ఆస్తి తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాను. విపరీతంగా ఖర్చు చేశాను, అంతా ఖాళీ చేశాను. అప్పుడే ఈ జైతో పరిచయం అయింది. ఆ పరిచయం పరిణయంగా మారటానికి లక్ష రూపాయలు నెక్లెస్ అడిగావు. సారీ సురేష్, దాన్ని నువ్వు దుకాణంలో దొంగతనం చేసి జైలు పాలయ్యా. ఎలా?
ఈశ్వర్ వల్ల. పోలీసులు నన్ను పట్టుకున్నప్పుడు ఈశ్వర్కు ఫోన్ చేసి విడిపించమని ప్రాధేయపడ్డాను. కానీ వీడు రక్త సంబంధమైన చూడకుండా ఏమన్నాడో తెలుసా? తప్పు చేసేక శిక్ష అనుభవించాలి అని నిర్దాక్షిణ్యంగా చెప్పేశాడు. అప్పటి నుండి వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. దానికి ఒక అవకాశం ఇచ్చిన మీరే భయపడి పారిపోతున్నారా? మీరిచ్చిన అమూల్యమైన సలహాని తూచా తప్పకుండా అమలు జరపబోతున్నాను. ఎలా? విషమిచ్చి ఈశ్వరుని చంపుదాం. స్వామి, మా అత్తగారి మరణ రహస్యాన్ని తెలియజెప్పమని తెలుసో తెలియకో నిన్ను ప్రార్థించాను. ఆనాటి నుంచి నువ్వు కనిపించడమే లేదు. ఆయన అక్కడ ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో వారికి ఏ అపద రాకుండా రక్షించు స్వామి. నా పూజలు వృధా చేయకు, నా పూజలు వృధా చేయకు. గోపాల్, పాలు తీసుకురా. అలాగే సార్. గోపాల్ సార్, గొంతంత మంటగా ఉంది, కొంచెం మిరియాలు తెచ్చిస్తావా? అలాగే సార్. ఇదిగో సార్. థ్యాంక్ యూ. తాగబోతున్న పాల గ్లాసు పడగొట్టి నిన్ను తాకుండా చేసిందంటే నిన్నేదో ఆపద నుంచి రక్షించిందన్నమాట. అందుకోడు చూడు, నా నోట్లో మాట నోట్లో ఉండగానే ఏం జరిగిందో చూసావా? ఇప్పటికైనా నమ్ము ఈశ్వర్, అది మామూలు పాము కాదు, భగవంతుడు రా భగవంతుడు. డోంట్ టాక్ నాన్సెన్స్. ఆ పాము పాలలో విషం కక్కుంటుంది, అవి తాగా పిల్లి చచ్చుంటుంది, దానికి నువ్వేమో పెద్ద కథలు చెప్తావేంటి? సరే, నీకెవరు రా పాలిచ్చింది? గోపాలం అయితే ఉంది. గోపాల, అయ్యగారికి పాలు పట్టుకొచ్చే ముందర వంటింట్లోకి ఎవరైనా వచ్చారా? మేనేజర్ గారు వచ్చారండి. విన్నావా ఈశ్వర్, నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఎలాంటి పన్నాగాలు జరుగుతున్నాయో, అడుగడుగున నీకు వచ్చే అవాంతరాల వెనుక ఎవరి గుడి పుటాని ఉందో ఇప్పటికైనా నీకు అర్థమైందా? ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్ మీ. కనుక అన్నయ్య,
రాజు. చూశావు, నాపై పగ తీర్చుకోవడానికి వచ్చిన ఆ పాముకు పాపం మన మేనేజర్ బలైపోయాడు. ఈశ్వర్, ఎంత అమాయకుడు రానుకు, నిన్ను విషం పెట్టి చంపాలనుకున్నాడు వాడు. కానీ మా చెల్లయ్య ఆరాధించి ఆ దేవతకి నిన్ను రక్షించింది. నిజాయి ఆ బాబు వాడిని చంపలేదు రా, చచ్చేటట్టు చేసింది. నిన్ను కాటేయాలంటే ఆ బాబు ఎంతసేపు మా చెల్లయ్య మాంగళ్యాన్ని కాపాడడానికి వచ్చిందిరా. ఈశ్వర్, నువ్వు అనుకున్నట్టు విషపురుగు కాదురా, వరాలిచ్చే దేవత. ఈ సత్యాన్ని ఇప్పటికైనా గుర్తిస్తావాలను రాజు. ప్లీజ్ దయచేసి నన్ను కాసేపు ప్రశాంతంగా ఉంచుకుంటు. సురేష్, నన్ను వదిలి వెళ్ళకండి. మా అన్నయ్య మీద ప్రతీకారం తీర్చుకున్న పాము నా మీద కూడా వస్తుందేమో. రిచ్చిగా మాట్లాడకు. పామేమిటి ప్రతీకారం తీర్చుకోవడం ఏంటి? మీకు ఆ పాము విషయం తెలుసు సురేష్. ఈ కుట్రలో నాకు కూడా బాగుంది, అందువల్ల అది నన్ను కూడా. నాన్సెన్స్ చేయ, ఎందుకలా భయపడతా? మీరు ఏమన్నా సరే మిమ్మల్ని మాత్రం ఇవాళ వెళ్ళనివ్వను. నీకేమైనా మతిపోయిందా? ఆ పుల్రాజ్ చూసినట్టయితే మన రహస్యం కాస్త దండోరా వేసేస్తాడు. మరేం భయం లేదు, చూడు కిటికీలన్నీ మూసేశాను, ప్రశాంతంగా నిద్రపో. తెల్లవారు లేచేసరికల్లా ఈశ్వరు చచ్చాడనే శుభవార్త వింటావు. తరువాత ఈ భవనం మన విలాస మందిరం. ఓకే, బాయ్ బాయ్. సురేష్, త్వరగా వచ్చండి. ష్యూర్. జయ, నువ్వు పోయావా? మెడికల్ రిపోర్ట్స్ ప్రకారంగా జయ శరీరంలో ఏ విషము లేదు మిస్టర్ ఈశ్వర్. మీరు అనుకున్నట్టుగా ఆమెను ఏ పాము కాటేయలేదు. బహుశా ఆమె పామును చూసి షాక్తో గుండాకి చచ్చిపోయి ఉండవచ్చు. మిస్టర్ ఈశ్వర్, నేను వస్తాను. థ్యాంక్ యూ. ఈశ్వర్, డాక్టర్ చెప్పిందంతా విన్నావుగా, పాము కాటేయలేదట, షాక్తో చచ్చిపోయిందట. అది సరే, జైకు షాక్ ఏమిటి అని? అవునరా, వాళ్ళ అన్నయ్యతో కలిసి చేసిన కుట్ర తెలిసిపోయిందేమోనని ఆ పాము తన్నే కాటేయడానికి వచ్చిందనే షాక్తో గుండాకి చచ్చిపోయింది. ఈశ్వర్, ఈ కుట్రలో ఈ అన్నా చెల్లెళ్ళు ఇద్దరే కాదురా, ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టిస్తుందిరా ఆ దైవం. చీయర్స్. కనకారావు పోయాడు, జయ ఫినిష్ అయింది. ఇక నేను నాకేం భయం? నేనెందుకు భయపడాలి? మిస్టర్ ముంగిసా, నువ్వు నా దగ్గర ఉండగా నాకేమిటి భయం? నువ్వు నా బాడీ గార్డ్, అంగరక్షకుడి. ఓకే, ఎందా కడుపు నిండా తాగు. ఇదిగో చూడు, నా విరోధి పాము రాగానే కొరికేసి పారే. మిస్టర్ ముంగిసా,
నువ్వు తాగు, నేను తాగుతాను. నేను తాగుతాను, నువ్వు తాగు. తప్పక పట్టిస్తుందని చెప్పాను. ఇప్పుడు ఆడవంతు చూడు ఎలా పరిగెడుతున్నాడు. పాము నుంచి తప్పించుకున్నా అమ్మయ్యా.
నేనే హత్య చేసి ఒక పాము మీద ఆ నేరం మోపాను. అందుకే నా వెంట పడ్డావు. నన్నదులు ఈశ్వర్, ఈశ్వర్! నువ్వా మమ్మల్ని చంపింది? అవును ఈశ్వర్, అవును. నా వాటాకొచ్చిన డబ్బంతా ఖర్చు చేసేసి అస్తమానం అమ్మను డబ్బు కోసం బాధించేవాణ్ణి. ఆమె మహాశాంతి డబ్బు ఇచ్చి ఇచ్చి విసిగిపోయి ఇక ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేసింది. ఒక రోజున ఇనపెట్లో డబ్బు చూశాను, అడిగాను, ఇవ్వనంది. ఆవేళ శుక్రవారం నాగపూజ చేసి అలసిపోయి నిద్రపోతూ ఉంది. అప్పుడు నేను విషం ఇంజక్షన్ ఇచ్చి ఆమెను అంతం చేశాను. అవును ఈశ్వర్, మీ అమ్మను చంపింది నేనే ఈశ్వర్, నేనే. ఆ తర్వాత ఒక చచ్చిన పాముని తెచ్చి మీ అమ్మ పక్కన పడేశాను. పాము కరిచి చచ్చిపోయిందని అందరికీ నేనే చెప్పాను. అంతా మాట నమ్మాను. ఆ పాపానికి శిక్షగా ఈవేళ నాగదేవత నాకు ప్రాయశ్చిత్తం చేసింది ఈశ్వర్. నన్ను క్షమించు ఈశ్వర్, నన్ను క్షమించు ఈశ్వర్. ఈశ్వర్ వద్దు, నేను చేసిన పాపానికి ఈ జన్మలోనే ఫలితాన్ని అనుభవించని. నన్ను క్షమించు ఈశ్వర్, నన్ను క్షమించు. ఈశ్వర్, కర్మఫలం అనుభవించాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఏనాడో చెప్పాడు. అటు చూడు, ఆ నాగదేవత ఎంత దీనంగా చూస్తుందో. ఆ దేవతే మరలా మాట్లాడగలిగితే ఏమని చెప్పేదో తెలుసా? మా జాతి పేరు చెప్పి నీ మాతృమూర్తికి విషమిచ్చి చంపిన హంతకుణ్ణి పట్టి నా పగ తీర్చుకున్నాను, ఇప్పటికైనా మా మీద ద్వేషం పోయిందా ఈశ్వర్ అని చెప్పుండేదిరా. ఆ దేవతకు నమస్కారం చెయ్యరా. రే రాజు, ఏదిరా ఇక్కడ పాము ఎక్కడ ఎక్కడికి వెళ్ళి ఉంటుందంట? ఇంకెక్కడికి వెళ్తుందిరా? ఆ దేవత నా చెల్లాయి పార్వతిని చూడ్డానికి వెళ్ళి ఉంటుందిరా. పార్వతి, పార్వతి ఏమండి? వచ్చేసారా? పార్వతి, వచ్చేసాను పార్వతి. కానీ ఇక్కడికి నా అంతకునే రాలేదు. నీ నాగరాజు నిన్న ఇక్కడికి తీసుకొచ్చాడు. నా నాగరాజ? అవును పార్వతి, ఇక నుంచి ఆ నాగరాజు నాకు కూడా దైవమే. ఏమిటి, మీరు చెప్తున్నది నిజమేనా? అవునమ్మా. తాతయ్య, జరిగిందంతా విన్నాను. మీ అత్తగారిని చంపింది పాము కాదు, నీ బావ సురేష్. అతన్ని పట్టి చూపించి శిక్షించింది కూడా. అవును చెల్లాయ్, నీ కథలో అతను ఒక్కడే కాదు విలన్, మేనేజర్ జయ కూడా కుట్రలు పన్నారు. వాళ్ళిద్దరూ ఈ పాటికి టికెట్ లేకుండా తిన్నగా నరకానికి చెక్కేసి ఉంటారు. స్వామి, నేను నోచిన నోము వృధా కాలేదు. వారి మనసు మార్చి నీ భక్తునిగా చేసుకున్నావు నాగరాజ. నీ దర్శనమిచ్చి మమ్మల్ని ఆశీర్వదించు స్వామి. ఏ స్వామి, ఎక్కడ, ఎందుకు కనిపించావు? నీ కారణంగా మా ఇద్దరి మధ్య కలుసులు వచ్చి విడిపోయావు. నీ మహిమ వెళ్ళే తిరిగి కలిసావు. ఈ శుభ సమయంలో మా కనిపించి కనికరించవా? రా స్వామి, రా. స్వామి, తెలుసు తెలియకు అవివేకంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు స్వామి, క్షమించు. స్వామి, నా కాపురాన్ని నిలబెట్టావు, ఇప్పుడు నీకు ప్రతిఫలంగా ఏమి ఇవ్వగలం తండ్రి? పార్వతి, ఈవేళ శుక్రవారం. ఈ రోజు నుంచి ప్రతి శుక్రవారం మనిద్దరం కలిసి వ్రతం చేద్దాం. ఈశ్వర్, ఎంత మంచి మాట విన్నాను రా ఈశ్వర్. రే పురి, ఇక మీద నా పేరు ఈశ్వర్ కాదురా, నాగేశ్వర్. అదే మా అమ్మ నాకు పెట్టిన పేరు. మీరందరూ ఇక మీద ఆ పేరుతోనే పిలవాలి. విన్నారా, విన్నారా? వీడు ఇప్పుడు వట్టి ఈశ్వర్ కాదు, నాగేశ్వర్, నాగేశ్వర్.